నాకు ఇక్కడికి రాకముందు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓ పెద్ద పోరాటం ఏంటంటే పెద్ద అకేషన్ ఏంటి అని అంటే కనుక క్రిస్మస్. తర్వాత ఇక్కడ లోకల్ పెద్ద అకేషన్ ఏంటంటే ప్లాటినం జూబ్లీ. ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి నేను, క్రిస్మసా ప్లాటినం జూబ్లీయా, ఏం మాట్లాడితే బాగుంటుంది ఆలోచిస్తూ ఉన్నా. 75 ఏళ్ళ నుంచి ఇక్కడ చర్చ్ ఉంది, సంవత్సరానికి ఓ 10 వర్తమానాలు క్రిస్మస్ మీద, 750 వర్తమానాలు అయినాయి క్రిస్మస్ మీదే. మళ్ళీ అదే చెప్పనా, జూబ్లీ గురించి ఏం చెప్పాలి. కొంతమంది ముఖాలు చూసినప్పుడు, లేకపోతే కొంతమంది వ్యక్తుల గురించి వింటూ ఉన్నప్పుడు నాకు నిస్సందేహంగా అనిపించింది ఏంటనంటే క్రిస్మస్ గురించే మాట్లాడటం మంచిదని. ఎందుకు అని అంటే కనుక పదే పదే మన ప్రాథమికమైన విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక బాగుంటుందని. అయితే క్రిస్మస్ విషయంలో కొత్తగా చెప్పేది ఏముంటుంది, మనకు ఉన్నది ఒకటే యేసయ్య అని ఒకసారి పుట్టాడు ఆయన, కొత్తగా ఏం చెప్తాం అనేది కూడా ఉంటుంది. కానీ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా సువార్తలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఎలా అర్థం చేసుకుంటే బాగుంటుంది, ఎలా మన జీవితంలో అన్వయించుకుంటే బాగుంటుంది, దాని గురించి మాట్లాడదామని నాకు అనిపించింది అన్నమాట. అయితే ఒక చిన్న మాట, యేసు ప్రభు గురించి ఎటువంటి అరమరికలు లేకుండా స్పష్టంగా నేర్చుకోగలిగేది ఎక్కడి నుంచి అంటే బైబిల్లోంచి, దాని తర్వాతే ఏదైనా సరే. యేసు ప్రభు గురించి 4 సువార్తికులు రాశారు, అందుట్లో 2 మాత్రమే యేసు ప్రభు యొక్క జన్మ విశేషాలు రాశారు, మత్తయి లూకా. వాళ్ళిద్దరి దగ్గర నుంచే మనకి ఏదైనా సమాచారం వచ్చేది, దాని నుంచి మనం నేర్చుకోబద్దులమే ఉన్నాం. అయితే మనలో చాలామందికి అలెగ్జాండర్ ద గ్రేట్ తెలుసు, అలెగ్జాండర్ గురించి ఎవరూ సంశయించరు. అలెగ్జాండర్ గురించి ఎవరైనా చెప్తే గనక ఎటువంటి అనుమానం లేకుండా వాస్తవము అని అంగీకరించేస్తాం, చరిత్ర ఇది చెప్తుంది అనేటువంటి విషయం. ఉదాహరణకి అలెగ్జాండర్ గారు 33 సంవత్సరాలకే ప్రపంచాన్నంతా గెలిచాడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోకముందు నగ్నంగా ఈ లోకానికి వచ్చాను, నగ్నంగా ఈ లోకానికి వెళ్ళిపోతున్నాను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. అంటే ప్రపంచం అంతటిని కూడా గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఒక విధమైన శూన్య భావంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనే ఒక స్టేట్మెంటు చెప్పారంటే నమ్మేస్తాం. అయితే మీకు విషయం తెలుసో లేదో, అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 323లో చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన 470 సంవత్సరాల వరకు, ఆయన చచ్చిపోయిన 470 సంవత్సరాల వరకు ఆయన గురించి ఎక్కడ రాయలేదు. కేవలం మనుషుల యొక్క జ్ఞాపకాల్లో మాత్రమే ఉన్నాడు. 470 సంవత్సరాల తర్వాత ఆర్యన్ ARRIAN మొట్టమొదటగా అలెగ్జాండర్ గురించి రాశాడు. 470 సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ గురించి రాసినప్పటికీ కూడా ఎవరూ సంశయించరు, జాగ్రత్తగా వినేస్తారు, ఇది చరిత్ర అని చెప్తూ ఉంటారు. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, అప్పట్లో చరిత్ర ఇలా రాసేవాళ్ళు, జరిగిన సంఘటనకి రాసిన సంఘటనకి 200, 300, 400, 500 సంవత్సరాలు గ్యాప్ ఉండేది. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికీ అంత గ్యాప్ లేదు. యేసు ప్రభువారు రమారమి 30 సంవత్సరంలో చచ్చిపోయినట్లయితే, 33 ఏళ్ళకే చనిపోయాడండి, నేను మాట్లాడేది క్రీస్తు శకం 29-30 చనిపోయినట్లయితే, ఆయన గురించి ఈ 2 సువార్తికులు మత్తయి లూకా 40 సంవత్సరాల లోపు రాశారు. 40 అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకు చాలా ప్రాముఖ్యం అంటే 40 సంవత్సరాలకి ఒక తరం గడుస్తుంది. ఇప్పుడు ఈ సంఘాన్ని మొదటి తరం ఎవరైతే నడిపించారో వాళ్ళందరూ చనిపోయారు. ఉదాహరణకి ఈ సంఘానికి పునాదులు వేస్తున్నప్పుడు పిల్లలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు. కాబట్టి 2 తరాలు అయిపోయినాయి, ఇది 3వ తరంకి వచ్చాం. ప్రతి 40 ఏళ్లకి ఒక తరం వెళ్ళిపోతుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత రాస్తే గనక ఏమి రాశారు అని ప్రశ్నించే వాళ్ళు లేకపోవచ్చు. 40 ఏళ్ళు లోపల రాస్తే గనక ఏవైనా తేడా రాస్తే అడుగుండేవాళ్ళు, ఏయ్ ఇలా కాదుగా జరిగింది, ఇది కాదు కదా అని అడుగుండేవాళ్ళు.
కాబట్టి మత్తయి లూకా రాసినటువంటి విషయాలు ఎవరైతే యేసు ప్రభుని చూశారో ఆ చూసిన వాళ్ళు ఉన్నప్పుడే రాశారు. కాబట్టి వాళ్ళు పొరపాటు చేయడానికి అవకాశము లేదు. అయితే ఈరోజు నేను ప్రాథమికంగా లూకా రాసినటువంటి సువార్తలోంచి ఒక చిన్న భాగం, ప్రతి సంవత్సరం చదివే భాగమే, కానీ ఆధునిక ప్రపంచం వాళ్ళు ఏ విధంగా చదువుతారో ఆ విధంగా చదివి, ఇప్పుడున్నటువంటి అనుమానాస్పదమైన పరిస్థితుల్లో బైబిల్ని ఎలా చదువుతారో ఆ విధంగా చదివి దాని నుంచి జవాబులు బయటికి తీసుకొచ్చి మన జీవితానికి వర్తింపచేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే మొదటి ప్రశ్న, సార్ బైబిల్ నమ్మదగిందా, బైబిల్ మనం నమ్మొచ్చా అనే ప్రశ్న అడిగితే నేను దానికి మూడు రకాలైనటువంటి ఉదాహరణలు ఇస్తాను. ఒకటి ఎవరికైనా అర్థమయ్యేటువంటి ఉదాహరణ, చాలా సింపుల్గా. ఎలా అంటే ఇప్పుడు ఈ నర్సాపురం ఇలాంటి సముద్ర తీరం చాలా చెట్లు ఉండేటువంటి ప్రాంతాల్లో పావులు ఎక్కువ ఉంటాయి. అయితే పావుల్ని మీరు చాలా చూస్తూ ఉంటారు. ఒకవేళ తాసుపాం కానీ కట్లపాం కానీ కనబడింది అనుకోండి, దాన్ని చంపేదాకా ఊరుకోరు, ఎందుకంటే అది ఎవరినైనా కాటేస్తే కనుక చచ్చిపోతారు కాబట్టి. చాలా భయం వేస్తుంది, దాన్ని చంపేదాకా ఊరుకోరు. ఒకవేళ బురద పాము కనబడింది అనుకోండి, నీటి పాము కనబడింది అనుకోండి, అది నీటి పాము రా వదిలే, అది బురద పాము రా వదిలే, దాని ఎందుకు పట్టించుకుంటావు అని అంటారు. ఈ రెండు పాములకి మీకు తేడా తెలిసింది. ప్రపంచంలో మత గ్రంథాలు చాలా ఉన్నాయి. మత గ్రంథాలలో ఒక గ్రంథం బైబిల్, భగవద్గీత ఉన్నది, ఖురాన్ ఉన్నది, ఇలాంటి మత గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే నాకు తెలిసి నేను ఎప్పుడూ ఇలాంటి టైటిల్ చదవలేదు. ఎలాంటి టైటిల్ అంటే భగవద్గీత తగలబెట్టారు కొంతమంది దుండగులు, ఖురాన్ తగలబెట్టారు కొంతమంది దుండగులు అనేది ఎక్కడ చూడలేదు, నేను చదవలేదు. కానీ చాలాసార్లు ఇలా చదివాను, బైబిల్ని తగలబెట్టారు, బైబిల్ని చింపేశారు అనేది చదివాను. ఇది చదివినప్పుడల్లా నాకు వచ్చేది ఏంటంటే ఎందుకు తగలబెట్టారు, ఎందుకు చింపేశారు, బైబిల్ను పంచిపెడుతుంటే ఎందుకు ఆపేశారు, ఎందుకు భయపడుతున్నారు, బైబిల్ బోధిస్తుంటే ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మరి మిగిలిన మతాల గురించి మాట్లాడుతున్నప్పుడు అంత టెన్షన్ లేదే, ఖురాన్ని తగలబెట్టినట్టు లేదే, భగవద్గీతను తగలబెట్టినట్టు లేదే, మహాభారతాన్ని రామాయణాన్ని తగలబెట్టినట్టు లేదే, వేదాలు తగలబెట్టినట్టు లేదే, ఎందుకని, అవంటే భయం లేదు, ఇదంటే భయం ఎందుకని, ఆ ప్రశ్నేసే వదిలేస్తున్నాను, తర్వాత మీరు ఆలోచించుకోవాలి. బైబిల్ ఏ స్థాయికి చెందింది, మిగిలిన గ్రంథాలు ఎలాంటి అనేది, ఇది మొదటి కారణం బైబిల్ నమ్మదగిందా అని అనటానికి. రెండోది ఏంటనంటే జేమ్స్ వాల్టేర్ ఏదైనా పేరు రెండు మూడు సార్లు చెప్తున్నానంటే దాని అర్థం ఏంటనంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అనమాట. జేమ్స్ వాల్టేర్ అనేటువంటి ఆయన ఫ్రెంచ్ దేశంలో ఉన్నటువంటి ఒక ఫిలాసఫర్. అయితే ఆయన నాస్తిక వ్యక్తి, నాస్తిక ఆలోచనలు కలిగిన వ్యక్తి. ఫ్రెంచ్ దేశంలో కొంచెం అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. చుట్టూ బాగా చెట్లు ఉంటాయి, మధ్యలో బంగ్లా ఉంటుంది. నువ్వు వెళ్ళి చూసి వచ్చినట్లు మాట్లాడుతున్నావే అని కొంతమంది అనుకోవచ్చు, నేను వెళ్ళలేదు కాకపోతే గూగుల్లో చూశాను, చాలా చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో ఈ బంగ్లా ఉంటుంది, చాలా పెద్ద బంగ్లా. అయితే ఆ బంగ్లాలోనే ఆయన చచ్చిపోయాడు. ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఎవరో, సార్ బైబిల్ తీసుకురమ్మంటారా అని అడిగితే, ఎందుకురా పనికిమాలిన పుస్తకం, నేను చచ్చిపోయిన 50 ఏళ్ళకి ఎవడు బైబిల్ చదవడరా, చెప్తున్నాను నేను రాసుకోండి, నేను చచ్చిపోతాను కొన్ని రోజుల్లో, నేను చచ్చిపోయిన 50 ఏళ్ళకి బైబిల్ ఎవరు చదవరా అని అన్నాడు, చచ్చిపోయాడు. ఆయన కొడుకు ఉండేవాడు అదే బంగ్లాలో. 10 ఏళ్ళ తర్వాత ఆ కొడుకు ఆ బంగ్లాను వదిలిపెట్టి వేరే చోట ఉండటం మొదలుపెట్టాడు. ఆ బంగ్లా ఖాళీగానే ఉంది. ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఆ బంగ్లాను వాడతలేదు కాబట్టి కొంచెం బూజు పట్టేసి అలాగుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సంస్థ వాళ్ళు జేమ్స్ వాల్టేర్ కొడుకు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీ నాన్నగారు కట్టించినటువంటి బంగ్లా ఎవరు వాడతలేదు కదా, మీరు మాకు అమ్ముతారా లేకపోతే లీజ్కి ఇస్తారా అంటే అమ్మేస్తానండి అనేసరికి అమ్మేశాడు. ఆ సంస్థ వాళ్ళు ఎవరంటే జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఆ బంగ్లా కొనుక్కున్నారంటే దాంట్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దాంట్లో బైబిల్ ముద్రించి ఐరోపా ఖండం అంతా, ఆఫ్రికా ఖండం అంతా బైబిల్ పంపిణీ చేయడానికి అది కేంద్రంగా పెట్టుకున్నారు.
ఆయనేమో నేను చచ్చిపోయిన 50 ఏళ్లకి బైబిల్ ఆవిడ చదవడరా అన్నాడు. ఆయన చచ్చిపోయిన 20 ఏళ్లకి ఆయనల్లే ఆఫ్రికా ఖండానికి ఐరోపా ఖండానికి బైబిల్ అందించడానికి ఒక కేంద్రమై కూర్చుంది. ఇది రెండో కారణం. ఇక మూడోది చాలా అద్భుతంగా ఉంటుంది. 1851లో పుట్టాడు ఈయన స్కాట్లాండ్ దేశంలో. చాలా బాగా చదువుకున్నాడు. 23 ఏళ్లకే ఆయన పండితుడు అని అనిపించుకున్నాడు, అంటే డాక్టరేట్ ప్రొఫెసర్ అని అనిపించుకున్నాడు. ఆయనకి 3 డాక్టరేట్లు ఉండే, 3 అంశాల్లో ఆయన డాక్టరేట్ పొందాడు. 3 కూడా ఆర్కియాలజీ భూగర్భ శాస్త్రంలో ఆయన బాగా పండితుడు. ఆ తర్వాత 9 యూనివర్సిటీ వాళ్ళు ఆయనకి 9 సార్లు ఆయనకి పిహెచ్డి ఇచ్చుకుంటూ వచ్చాడు, అంటే ఆనరీ డాక్టరేట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో మొత్తంగా ఆయనకి 12 డాక్టరేట్లు ఉండే. 1904లో మన భారతదేశంలో నంబర్ 1 అవార్డ్ అంటే గనక, లేకపోతే నంబర్ 1 ఆనర్ అంటే గనక భారతరత్న అంటారు. ప్రపంచంలో నంబర్ 1 అంటే నోబుల్ బహుమానం అంటారు. బ్రిటిష్ పరిపాలించేటువంటి రాజ్యాల్లో నంబర్ 1 అంటే ఏంటనంటే సర్ అనే బిరుదు ఇవ్వటం, దాన్ని నైట్హుడ్ అంటారు. ఈయనకి సర్ అనే బిరుదు ఇచ్చారు. ఈయన పేరు ఏంటంటే విలియం మిచెల్ రామ్సే. ఈ విలియం మిచెల్ రామ్సే నాస్తికుడిగా ఉండేవాడు, అంటే ఒక తీవ్రవాది ఆలోచనలో, రాడికల్ థింకింగ్ ఆయనకు ఉండేది. బైబిల్ నమ్మేవాడు కాదు, యేసుప్రభు అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. తన మిత్రులంతా ఒక మాట చెప్పారు, రే నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు మంచి పండితుడివి, నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తే కనుక ప్రపంచం అంతా అది చెల్లుబడైపోతుంది, నువ్వు బైబిల్ గురించి యేసే గురించి ఒక స్టేట్మెంట్ వేయొచ్చు కదా అని. అంటే నేను అలా గబుక్కునేస్తే బాగోదు, కాబట్టి నేను చిన్న పరిశోధన చేసి చేస్తానని బైబిల్ పెరిఫరల్గా చూడటం మొదలు పెట్టాడు. ఆయనకు అర్థమైంది ఏంటంటే బైబిల్లో రెండు పుస్తకాలు తన సబ్జెక్టుకి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ఆ 2 పుస్తకాలను కూడా ఒక ఆయన రాశాడు. ఆ 2 పుస్తకాలని రాసినటువంటి ఆయన పేరు లూకా. ఆయన వృత్తిరీత్యా డాక్టర్ గారు, వైద్యుడు. ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఒక పుస్తకంలో యేసుప్రభు చరిత్ర రాశాడు, దాన్నే లూకా సువార్త అంటాం. 2 పుస్తకంలో యేసుప్రభు యొక్క శిష్యుల యొక్క కార్యాలు రాశాడు, దాన్ని అపోస్తల కార్యములు అంటాం. అయితే ఈ 2 పుస్తకాల్లో కలిపి, జాగ్రత్తగా వినండి, 32 దేశాల పేర్లు ప్రస్తావించాడు, 54 పట్టణాల పేర్లు ప్రస్తావించాడు, 9 దీవుల పేర్లు ప్రస్తావించాడు. కాబట్టి ఈ విలియం మిచెల్ రామ్సేకి ఒక తలంపు వచ్చింది. 1850 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఈ 2 గ్రంథాల్లో 32 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవులు ఉన్నాయి. ఆయన ప్రస్తావించినట్లు, ఆయన పేర్కొన్నట్లు అలాగే ఉన్నవా? అసలు ఆ ఊరు పేర్లుండేవా? ఉత్తరాన్ని ఇది ఉండేదా, దక్షిణాన్ని ఇది ఉండేదా? నేను ఒకసారి చెక్ చేస్తానని ఆయన పరిశోధించడానికి టర్కీ దేశానికి వెళ్ళిపోయాడు, గ్రీస్ దేశానికి వెళ్ళాడు, ఇస్రాయేల్ ప్రాంతానికి వెళ్ళాడు. 15 సంవత్సరాలు ఆయన లూకా భక్తుడు రాసినటువంటి ఈ 2 పుస్తకాల్లో ఉన్న ప్రతి దేశం, ప్రతి పట్టణం, ప్రతి దీవికి వెళ్ళి ఆయన రాసినట్లే ఉందో లేదో చూసి 15 ఏళ్ల తర్వాత గ్రీసు దేశంలో మధ్యధరా సముద్ర తీరాన నిలబడి ఈ విధంగా అన్నాడు. ఆయన 1850 సంవత్సరాల క్రితం రాసినప్పుడు కూడా ఏ మాత్రము పొరపాటు లేకుండా, ఏ మాత్రము సమస్య లేకుండా అంగీకరించేటువంటి విధంగా ఉన్నది ఉన్నట్లుగా రాశాడు. కాబట్టి లూకా రాసిన మాటలు వాస్తవం, బైబిల్ నమ్మదగింది అని చెప్పటమే కాకుండా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ఈ మూడింటిని బట్టి నాకు ఏమర్థమవుతుంది, బైబిల్ నమ్మదగింది అని. ఈ నమ్మదగినటువంటి బైబిల్లో లూకా అనేటువంటి ఆయన యేసు ప్రభు గురించి ఆయన జన్మ వృత్తాంతం రాశారు. మత్తయి రాసిన విషయాలు లూకా రాయలేదు, లూకా రాసిన విషయాలు మత్తయి రాయలేదు. ఎందుకు అట్లా జరిగిందేనంటే, మత్తయి ప్రాథమికంగా యూదులకు రాశారు. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అనేటువంటిది మన మాట కాబట్టి, యూదులు ఏంటనంటే వాళ్ళకి ఏం చెప్పినా మా గ్రంథంలో ఉందా, మోషే చెప్పాడా, ప్రవక్త చెప్పాడా అని వాళ్ళు అడుగుతారు. మోషే చెప్పాడు, ప్రవక్త చెప్పాడు, దానికి విధంగానే ఇది ఉంది అని అంటే కనుక వాళ్ళు నమ్మటానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ శంఖం ఏంటనంటే ప్రవచనం. కాబట్టి ప్రవచనాలకు నెరవేర్పుగా యూదులు నమ్మే విధంగా రాసుకుంటూ వచ్చాడు మత్తయి. మరి లూకా ఎవరికి రాశాడు, బయట ప్రపంచానికి రాశాడు. వాళ్ళకి ప్రవచనాలు తెలీదు, ఏమీ తెలీదు.
కాబట్టి బయట ప్రపంచం నమ్మాలంటే చరిత్రలోంచి రుజువులు ఇచ్చుకుంటూ రావాలి. కాబట్టి లూకా చరిత్రలోంచి రుజువులు ఇచ్చుకుంటూ రాసుకుంటూ వచ్చారు. అందుకనే లూకా రాసిన విషయాలు మత్తయి రాసిన విషయాలు వేరు వేరు కోణాలు కానీ ఒకే విషయాన్ని బోధిస్తున్నారు. మనం యూదులం కాదు కదా, మనము బయట వాళ్ళం కదా, మనకి అర్థం అవ్వాలంటే లూకా రాసినట్లు దాన్ని చదువుకుంటూ వెళ్తే గనక చాలా బాగా అర్థమవుతుంది. కానీ వచ్చిన బాధ ఏంటంటే 75 ఏళ్ళ నుంచి కిరస్తాన వాళ్ళు మీరు, కాబట్టి కొద్దో గొప్ప ఆ కిరస్తాన బుద్ధులు ఉంటాయి మీకు, కాబట్టి దాన్ని కూడా నేను కొంచెం సాటిస్ఫై చేయాలి. కాబట్టి రెండింటిని మిళితం చేస్తూ ఒక విషయం, ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ ప్రశ్నతో కూర్చోండి. ఏం ప్రశ్న అంటే, సార్ యేసు ప్రభు నిజంగా దేవుడా కాదా, యేసు ప్రభు నిజంగా చరిత్రలో కన్యకే పుట్టాడా, యేసు ప్రభు వారు నిజంగా రక్షకుడా, యేసు ప్రభు వారు నాకున్న సమస్యని పరిష్కరిస్తాడా, ఈ ప్రశ్నతో మీరు కూర్చోండి. ఒకవేళ ఆయన కాదు అని అంటే గనక ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోండి. యేసు ప్రభు ముఖం ఎలా కనబడదు కాబట్టి నా ముఖం కనబడదు, నా ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోండి. అర్థమైందా? ఇది అంటే నేను యేసు ప్రభు నేను చెప్తున్నా అనుకోవద్దు, మళ్ళీ పెత్తల నొప్పి. అర్థమైందా? ఆయన ముఖం కనబడదు కాబట్టి నా ముఖం మీద వేసేయండి అన్నా, అంతకంటే ఇంకేం లేదు. ఓకే, ఒకవేళ నిజంగా యేసు ప్రభు రక్షకుడు అని అనుకుంటే కనుక ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు చస్తే నరకానికి వెళ్తాను అనేటువంటి అనుమానం ఉన్న వాళ్ళు, ఈ ప్రసంగం అయ్యే లోపల మీ జీవితాన్ని సెటిల్ చేసుకోండి. మీరు తాగొచ్చు ఉండొచ్చు, అర్థమైందా, ఈ రాత్రే మీ సెకండ్ సెటప్తో పడుకొని వచ్చి ఉండొచ్చు. నా భాష ఎలాగో ఉంటుంది, స్ట్రైట్ లాంగ్వేజ్లో మాట్లాడతాను, అర్థమైందా, అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, దరిద్ర జీవితం జీవించే వాళ్ళై ఉండొచ్చు. యేసు ప్రభు ఒకవేళ రక్షకుడు అయితే నాకేమన్నా చేయగలడా అనేది సీరియస్గా ఆలోచించి కూర్చొని మీరు ఈరోజు డిసైడ్ చేసుకోవాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకనంటే 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సంఘం క్రీస్తుని ఏ విధంగా ప్రతిబింబిస్తుంది, క్రీస్తుని ఏ విధంగా చూపిస్తుంది, బయట సమాజం ఈ మందిరాన్ని ఈ మందిరంలో ఉన్నటువంటి మనుషులను చూసి యేసు ప్రభుని ఏమనుకుంటున్నారు, పనికిమాలినోడు అనుకుంటున్నారా, లేకపోతే పరాయవాడు అనుకుంటున్నాడా, లేకపోతే ఈయనేరా అసలైన దేవుడు అని అనుకుంటున్నారా? అది ఎలా తెలుసుద్ది? కూర తింటే వంటతనం ఏంటో బయట పడుతుంది, మంచి జాకెట్ చూస్తే టైలర్ తనం ఏంటో బయటపడుతుంది, ఎంటుకలు చక్కగా ఉంటే మంగళతనం బయటపడుతుంది, బట్టలు మురికి లేకుండా ఉంటే చాకలితనం బయటపడుతుంది. నీ జీవితం యేసు ప్రభుని చూపించేదిగా ఉంటుందా లేదా? చాలా సీరియస్గా ఆలోచించండి. జూబిలీలు 100 చేసుకోవచ్చు, ఏమి లాభం? నేను క్రీస్తుని చూపించలేకపోతే, నా బతుకు క్రీస్తుని ప్రతిబింబించలేకపోతే ప్లాటినం జూబిలీ చేసుకుంటే ఇంకే జూబిలీ చేసుకుంటే ఏమవుద్ది? ఏమి లాభం? దానికి బదులు దీన్ని పడగొట్టి ఒక బార్ కట్టుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను నేను, చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రజెంట్ క్రైస్ట్, నువ్వు క్రీస్తుని చూపించలేకపోతే, ఈ సంఘాన్ని చూసి లేకపోతే ఈ మందిరంలో ఉన్న వారిని చూసి యేసు ప్రభు దగ్గరికి మిగిలిన వాళ్ళు రాగలిగేటువంటి స్థితిగతులు లేకపోతే దర్ ఇస్ సంథింగ్ రియల్లీ రాంగ్ విత్ అస్. దాన్ని ఈరోజు వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే, సో ఆ యొక్క ఇంట్రడక్షన్తో లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నేను ప్రతి వచనాన్ని చదివి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాను, నేను చాలా పిచ్చి ప్రశ్నలు వేస్తాను. ఎందుకు వేస్తాను తెలుసా? అలాంటి ప్రశ్నలు మీ మైండ్లో వచ్చి ఉండొచ్చు, మీ హృదయంలో వచ్చి ఉండొచ్చు, మీ తలంపుల్లో వచ్చి ఉండొచ్చు. మానవులు అనేవాడికి వచ్చేటువంటి ప్రతి ప్రశ్న నేను లేవనెత్తి దాన్ని క్లారిఫై ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఎప్పుడైనా ఇలాంటి వచనం చదివినప్పుడు మనకి పాజిటివ్గా చూడాలంటే ఒక విధంగా ఉంటుంది, నెగిటివ్గా చూడాలంటే ఒక విధంగా ఉంటుంది. నెగిటివ్గా చూడటం అని అంటే ఈడెవడో కైసరు ఔగుస్తు, అసలు ఇడున్నాడా, లేకపోతే మన పేదరాశి పెద్దమ్మ టైపా, ఈడు స్పైడర్ మ్యాన్ టైపా, బ్యాట్మ్యాన్ టైపా, సూపర్ మ్యాన్ టైపా, అంటే అసలు నిజంగా ఉన్నాడా, ఈడున్నాడా, ఈడి గురించి ఏమన్నా లెక్కలు ఉన్నాయా? ఇది నెగిటివ్గా ఆలోచించడం గుడ్, ఆలోచించండి. ఎందుకనంటే అలా ఆలోచిస్తే విషయం ఏంటో బయటపడుతుంది. పాజిటివ్గా ఆలోచించడం ఏంటంటే లూకా అనేటువంటి ఆయన దారి చూపించేటప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అలాగా ప్రవర్తిస్తున్నాడు. ఉదాహరణకి ఒకవేళ ఈ చర్చికి ఇమ్మాన్యుయల్ లూథరన్ చర్చికి దారికి తీసుకురావాలంటే ఎవరైనా ఇచ్చే రిఫరెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? సార్ మన నర్సాపురం రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడికి వచ్చేయండి అంటారు. ఎందుకని? రైల్వే స్టేషన్ అనేది ఈజీలీ రికగ్నైజబుల్. ఆ పాయింట్ దగ్గర నుంచి
దారి చెప్పడం మొదలు పెడతారు. ఆ పక్కనే ఉంటుందండి స్టేషన్ బేట, అక్కడ గేట్ ఉంటుందండి, గేట్ దాటిన తర్వాత ఉంటుందండి మైళ్ళు. ఈ విధంగా ఒక నోన్ పాయింట్ దగ్గర నుంచి కావలసిన పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళటం అనేది జరుగుద్ది. అదే విధంగా పాజిటివ్గా ఆలోచిస్తే కైసర్ ఔగుస్తు, సీజర్ అగస్టస్ అనే ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకొని దాని నుంచి అల్లుకుంటూ వెళ్దాం అనుకున్నాడు లూక్ అనేటువంటి ఆయన. సీజర్ అగస్టస్ అనేవాడు ఉన్నాడా, జూలియస్ సీజర్ రోమా సామ్రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి. అయితే జూలియస్ సీజర్కి సొంత కొడుకులు లేరు. జూలియస్ సీజర్ ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు, వాడి పేరే సీజర్ అగస్టస్. సెప్టెంబర్ 23 క్రీస్తు పూర్వం 61లో పుట్టాడు. ఆగస్టు 19 క్రీస్తు శకం 14లో చచ్చిపోయాడు. ఈడెవడండి లెక్కలు సరిగ్గా వచ్చారాదా, 61లో పుట్టి 14లో చచ్చిపోయాడు అన్నాడు అనే ప్రశ్న మీకు రావటం మంచిది. వస్తే కనుక దానికి జవాబు ఇది, క్రీస్తుకి ముందు 61 సంవత్సరాల ముందు పుట్టాడు, క్రీస్తుకి తర్వాత 14 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. అంటే సీజర్ అగస్టస్ అనే ఆయన మొత్తం బతికింది 75 ఏళ్ళు. అర్థమైందా, ఆయన టైం ఫ్రేమ్ ఇది అని చరిత్ర చెప్తుంది. అంతేకాకుండా సీజర్ అగస్టస్ అనే రిఫరెన్స్ లూక ఎందుకు ఇచ్చాడంటే, సీజర్ అగస్టస్ చచ్చిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన బతుకున్నప్పుడు కూడా సీజర్ అగస్టస్కి గుడి కట్టారు. సీజర్ అగస్టస్కి గుడి కట్టి ఆయన పేరట పూజలు చేసేవాళ్ళు. ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన విగ్రహాన్ని పెట్టి పూజలు చేయటం అనేది జరుగుతూ ఉండేది. ఫిలిప్ కైసరియా అనేటువంటి పట్టణంలో సీజర్ అగస్టస్ యొక్క పాలరాతి విగ్రహాన్ని పెట్టి ఆయన పూజ చేసేటువంటి వాళ్ళు. అందుకనే గూగుల్లో సీజర్ అగస్టస్ అని కొడితే కనుక ఆయన ముఖం ఎలా ఉంటుందో మనకు ఒక ఫోటో కూడా పెడతారు. చరిత్రలో ఉన్నాడా అంటే అంత పక్కడబంది రుజువు ఉన్నది. ఇది మొదటి వచనం. ఇప్పుడు 2వ వచనం కొద్దాం. ఇది కురేని సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. సీజర్ అగస్టస్ అనేవాడు క్రీస్తు పూర్వం 61లో పుట్టాడు, క్రీస్తు శకం 14లో చచ్చిపోయాడు. సో ఇది బాగానే ఉంది. క్రీస్తు పూర్వం 37 నుంచి ఆయన పరిపాలన చేశాడు, ఇది మనకు బాగానే ఉన్నది. అయితే ఇంకొక రిఫరెన్స్ పాయింట్ ఇచ్చారు ఏమనంటే, సిరియా దేశానికి గవర్నర్గా కురేని అనేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇది జరిగిందని. కురేని అనేటువంటి వ్యక్తి చాలా కన్ఫ్యూజింగ్. ఎందుకు చాలా కన్ఫ్యూజింగ్ అని అంటే, ఈ నర్సాపురం నుంచి పాలకొల్లు, భీమవరం ఆ రూట్లో ఎప్పుడైనా వెళ్ళి బాబు రాజుగారు అని పిలిస్తే వీధికో 4 వస్తారు, వీరుకో 4 వస్తారు. ఎందుకంటే ఇది రాజుల రాజ్యం కాబట్టి చాలామంది రాజులు ఉంటారు. అదేవిధంగా నెల్లూరు కడప వెళ్ళి యావండి రెడ్డి గారు అని అంటే ఇంటికి 4 వస్తారు, ఎందుకంటే అది రెడ్డి రాజ్యం. అదేవిధంగా కురేని అనేటువంటి పేరు ఉన్నదే, అది చాలా కామన్ నేమ్, చాలామందికి ఉంటుంది ఆ పేరు. ఇప్పుడు ఏ కురేని అని అనుకోవాలి? సో దాన్ని నేరో డౌన్ చేస్తే సిరియా దేశానికి గవర్నర్గా ఉన్నటువంటి కురేని. అయితే అగస్టస్ సీజర్ చక్రవర్తిగా ఉన్నప్పుడు ఇద్దరు కురేనీలు గవర్నర్గా ఉన్నట్లు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏ కురేని అనుకోవాలి? ఒక కురేని క్రీస్తు పూర్వం 4లో చచ్చిపోయాడు, ఇంకో కురేని క్రీస్తు శకం 6 నుంచి ఆయన పరిపాలన చేయడం మొదలుపెట్టారు. అయితే మనకున్నటువంటి అంచనాల ప్రకారం మొదటి కురేనియే సెట్ అవుతాడు, 2వ కురేని సెట్ కాడు. సరే నీ ఆలోచనలకు సెట్ అవుతుంది కదా అని ఆడి పేరు పెట్టేసుకుంటే అయిపోయిందా? వాడి కాలంలో ఇది జరిగింది అంటానికి మనకు రుజువు ఉందా? ఇది మనకున్నటువంటి ప్రశ్న. అయితే ఐరోపా ఖండంలో ఆస్ట్రియా అనేది ఒక దేశం, ఆ దేశానికి రాజధాని వియానా. వియానాలో ఉన్నటువంటి ఒక పెద్ద మ్యూజియంలో ఒక రాయి ఉంటుంది ఇప్పటికీ కూడా, ఒక రాయి, అది ఇస్రాయేల్ ప్రాంతంలో తవ్వకాల్లో దొరికినటువంటి రాయి. ఆ రాయి మీద ఉన్నటువంటి రాత, దాన్ని జాగ్రత్తగా చదివితే కనబడేది ఏంటంటే, ప్రభు అయినటువంటి సీజర్ అగస్టస్ రోమా గవర్నర్గా ఉంటున్నప్పుడు, ప్రభువుగా ఉంటున్నప్పుడు, కిలికియా సిరియా ఈ 2 రాజ్యాలకు గవర్నర్గా కురేని ఉన్నటువంటి కాలంలో వేసినటువంటి జనాభా లెక్కల్లో సిరియా ప్రాంతం యొక్క జనాభా 1,17,000 అని రాయి మీద ఉంటుంది.
117,000. సో ఎంత పర్ఫెక్ట్ గా ఇది ఫిట్ అవుతుందో మనం చూడగలుగుతాం. ఇది రెండో విషయం. ఇప్పుడు మూడోది, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఎవడైనా ఇది చదివితే వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి కాలం పిచ్చా ఎర్రా జనాభా లెక్కలు కూరేళ్ళమంటావు ఏంట్రా నువ్వు, ఇదేమన్నా పద్ధతేనా? జనాభా లెక్కలకి వెళ్ళమంటావంటే ఓటు వేయడానికి ఇంటికి వెళ్ళక్కర్లేదు, పోస్టు ద్వారా ఓటు వేయచ్చు, జనాభా లెక్కలకి ఇంట్లో ఎవడన్నా ఉంటే సరిపోద్ది. ఈడేమిటి జనాభా లెక్కలకి ఇంటి రమ్మంటారు అందరూ? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. అయితే మనకి జనాభా లెక్కలు వేసేప్పటిదే, మీ ఇంట్లో ఎవరున్నారు? మా ఇంట్లో నాయన ఉన్నాడు, మా ఇంట్లో అమ్మ ఉంది, నాకు ఇద్దరు అన్నలు, ముగ్గురు చెల్లుళ్ళు అని అంటే కనుక రేషన్ కార్డు ఉందా, ఐడి కార్డు ఉందా, పాస్పోర్ట్ ఉందా, లేకపోతే ఎలక్షన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా అని అడుగుతారు. అవి చూసి టక్కటక్క పెట్టుకొని వెళ్ళిపోతారు. అయిపోయింది, మనకు ఒక కార్డు ఒకటి ఏడుస్తే వచ్చింది కాబట్టి మనం ఏదో ఒకటి చూపించవచ్చు. అయితే అప్పట్లో ఉన్న వాడికి ఏ కార్డు లేదు కాబట్టి ఏం చేయాలి? ఆడే చూపించాలి. ఆడు లేకపోతే గనక లెక్కల్లో లేనట్లే, జనాభా లెక్కల్లో లేకపోతే గనక ఒక సమస్య. ఆడు చచ్చినా బతికినా జబ్బు వచ్చినా ఏమైనా కూడా ప్రశ్నే. అయితే మరి జనాభా లెక్కల్లో మనిషి లేకుండా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఒప్పుకోరాళ్ళు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి రాయితీ పొందడానికి ఇటు తప్పు లెక్కలేస్తున్నాడేమో. ఇది వాళ్ళకున్నటువంటి ప్రశ్న. అయితే అప్పుడు మనిషి మీద నమ్మకం ఉండేది, సార్ నా పేరు ఎడ్వర్డ్ అంటే ఆడు మొహం చూసేవాడు, ఎడ్వర్డ్ అని రాసుకునేవాళ్ళు. అయితే ఈరోజు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ బ్యాంకుకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా నేను ఎడ్వర్డ్ని అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కార్డు ఉందా నీ దగ్గర అంటారు. నీ మీద నమ్మకం లేదు, నీ కార్డు మీదే నమ్మకం. ఎంత దరిద్రమైన బతుకో చూడండి మనం. వీ హ్యావ్ లాస్ట్ క్రెడిబిలిటీ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. సార్ నేనే సార్ ఎడ్వర్డ్ని. అరే నీ దగ్గర ఐడి కార్డు ఉందా చెప్పు నాకు, ఉంటే రా లేదా మానే. ఇదండి మన ప్రస్తుతం. సో ఇది మూడో వచనం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే జనాభా లెక్కల కోసం మనుషులు వెళ్తారని. గయస్ అనేటువంటి ఆయన 104లో, గయస్ అనేటువంటి ఆయన 104లో ఈ బితేనియా అనేటువంటి ప్రాంతంలో జనాభా లెక్కల కోసం ఆయన రాసి ఇచ్చినటువంటి లెటర్ జర్మనీ మ్యూజియంలో ఉన్నది ఇప్పుడు కూడా. కాబట్టి జనాభా లెక్కలకి ఎవడి ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్త, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చరిత్ర పాఠంలాగా చెప్పుకుంటూ వచ్చాను, బాగానే ఉంది. ఈ మూడు వచనాలు ఒక విధంగా లూకా భక్తుడు ఒక స్టేజ్ వేశాడు. ఒక స్టేజ్ వేసి 4, 5 వచనాల్లో ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతానికి సంబంధించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. చాలా పాఠాలు 4, 5 వచనాల్లో నేర్చుకుంటాం. ఏంటి ఆ 4, 5 వచనాలు చూద్దాం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలేలోని నజరేతు నుండి యోధయాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ప్లెయిన్ రీడింగ్ చేశాను నేను, మీరు కూడా చాలాసార్లు చదువు ఉంటారు ఇది. అయితే ఈ ప్లెయిన్ రీడింగ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే కొంచెం ప్రశ్నార్థకంగా చూస్తే మూడు పదాలు ఒకదానితో ఒకటి పొంతన లేని పదాలు ఇందులో కనబడతాయి. ఏంటి సార్ ఒకదానితో ఒకటి పొంతన లేనటువంటి మూడు పదాలు అంటారేమో, చూడండి నేను చదువుతాను. తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన, తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన. ఎలా కుదురుతండి ఈ మూడు పదాలు ఒక చోట ఉండటం? భార్య అవ్వాలంటే ఏమవ్వాలి? పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అయిందా? అవ్వాలా, ప్రధానమే అయ్యింది. గర్భవతి అవ్వాలంటే ఏమవ్వాలి? పెళ్ళి అవ్వాలి. అయిందా ఇక్కడ? పెళ్ళి అవ్వాలా? పెళ్ళి అవ్వలేదు గర్భవతి అంట, పెళ్ళి అవ్వలేదు భార్య అంట. ఇది ఎట్లా కుదురుతుంది? భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియా. ఇది నాకు అర్థం కాదు, ఇది నాకు అర్థం కాదు. ఎలా పెట్టాడు దీంట్లో? ఆ విధంగా ప్రశ్నించుకొని దాన్ని ధ్యానం చేస్తే, దాన్ని చదివితే, దాన్ని ఏకలు పీకితే, వాస్తవం తెలిస్తే ఎవడు అడిగినా నిలబడి మాట్లాడగలుగుతాం. మనం పైపైన చదువుకుంటే ఎవడని అడితే బెబ్బే బెబ్బే అంటాం మనం. దినాలు గడ్డు దినాలు రాబోతున్నాయి. నేను ఒక మాట చెప్తాను వినండి. నా ఉద్దేశ ప్రకారం, నా అంచనా ప్రకారం భారతదేశంలో ఓపెన్గా క్రిస్మస్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమేమో. వచ్చే సంవత్సరం ఉండదేమో, ఉంటే ఇంకొక సంవత్సరం ఉంటుంది. 2024లో ఓపెన్గా క్రిస్మస్ చేసుకోవటం ఉండబోవచ్చు. ఏ పరిస్థితులు అలాంటివి,
మా కర్ణాటకలో ఇలా ఓపెన్ గా చేసుకోవడానికి లేదు, క్యారల్స్ కెల్టానికి లేదు, మైక్ పట్టుకొని ఇలా సువార్త చెప్పడానికి లేదు, బయటికి గొట్టాలు పెట్టడానికి లేదు. నేను ఆ దేశం నుంచి వచ్చాను, ఆ రాష్ట్రం నుంచి. అది దేశవ్యాప్తంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ అమల్లోకి వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, అప్పుడు నీ విశ్వాసం ఏంటి, అప్పుడు నీ పండగ ఏంటి, అప్పుడు నీ బతికేంటి, అది ఆలోచించుకోవాలి. కాబట్టి అందుకనే ఇంత క్రిటికల్ గా చూడాలి అని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రధానము భార్య గర్భవతి ఎందుకు ఇలాగా అనేటువంటి విషయాన్ని. పైగా వీళ్ళు గలలియా అంటే ఉత్తరాన్న ఉన్నది, ఉత్తరాన్న. ఉత్తరాన్న అంటే ఒక విధంగా చెప్పాలంటే విశాఖపట్నం అనుకోండి. విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యక్తిని నెల్లూరుకి వెళ్ళమంటే ఎంత కష్టమో, ఎలాంటి ప్రయాణమో. గలలీలో ఉన్నటువంటి వ్యక్తిని యోధయాకి వెళ్ళమంటే కూడా అంతే పరిస్థితి. ఎందుకు అంత దూరం ప్రయాణం చేశారు, ఎందుకని బెత్లెహేం అనేటువంటి ఊరు రావాల్సి వచ్చింది? ఈ విధంగా ఆలోచిస్తే ఈ మీటింగ్ కి నేను రావటానికని చాలా రోజులుగా నన్ను అడుగుతా ఉన్నారు. ఎంసీ పాల్ గారు, మిగిలిన వాళ్ళు, సార్ మీరు రావాలి, మీరు రావాలి అని అడుగుతా ఉన్నారు. నేను పెద్ద గొప్పవాడిని కాదు, మామూలుడిని, అర్థమైందా? కనీసం నాకు కోటు కూడా లేదు, మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చాను. ఇది నా బతుకు, అర్థమైందా? నాలాంటి వాడికి ఇంత సింగనాదం ఉంటే, అర్థమైందా? పైగా నేను వస్తున్నాను అనేటువంటి ప్యాంప్లెట్ లేకపోతే పోస్టర్ ఎంత పెద్దది, ఫోటో, పైగా నాది రెండో ఫోటో వేశారు. ఎందుకు వేశారు మరి అది తెలియదు. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను పైకి ఎక్కిచ్చేసారు, ఎందుకు ఎక్కిచ్చారు తెలియదు మొత్తానికి. అయితే నాకే 15 రోజులు 20 రోజుల ముందు మీకు పోస్టర్ వేస్తే, ఒకవేళ దేవుడే భూమి మీదకి రావాలంటే ఆయన ఎంతముందు అడుగుండాలి, ఆయన వస్తున్నాడని ఎంతముందు చెప్తారు మనకి, ఇది కదా ప్రశ్న. అయితే ఈ 4-5 వచనాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాలు అనే మాట మీకు అర్థం కాకపోతే 2 ప్రాముఖ్యమైనటువంటి పోస్టర్ ఇన్ఫర్మేషన్లు. ఎవరొస్తారండి? ఎడ్వర్డు. ఎక్కడికి వస్తాడండి? మన నర్సాపురం స్టేషన్ పేటలో ఇమ్మాన్యుయల్ లూథరన్ చర్చ్ లేదు, అక్కడికి. ఎందుకు? ప్లాటినం జూబ్లీ అంట. ఎప్పుడు? డిసెంబర్ 25 పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా? సాయంత్రము. ఇంత పర్ఫెక్ట్ గా నా గురించి చెప్తే, దేవాతి దేవుడు భూమి మీదకి వస్తున్నాడంటే ఆయన గురించి ఇన్ఫర్మేషన్ అలా చెప్పుకుంటూ వెళ్తారా, లేకపోతే 2 రోజుల ముందు 1 రోజుల ముందు చెప్తారా? లేదు కదా. దానికి ఎంత పొడుగు సింగనాథం ఉండాలి కదా, అది ఉందా అనేది ప్రశ్న. అయితే మొట్టమొదటిది, యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకములోకి శరీరధారిగా, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములోకి రావాలని ఎప్పుడు అనుకున్నాడు ఆయన? ఎప్పుడు అనుకున్నాడు? ఎప్పుడు నిర్ణయించబడింది? దీంట్లో దీని గురించి వాక్యంలో ఏమైనా ఉందా? చాలా సీరియస్గా ఆలోచిద్దాం. మానవుడు పాపం చేసిన తర్వాత, అయ్యా జోయుడు పాపం చేశాడు, అయ్యా ఏం చేద్దాం అంటే, అయ్యా నేనున్నానే వెళ్తానని అన్నాడు యేసయ్య అప్పుడు? అదే విషయం. లేకపోతే మానవుని తయారు చేసిన తర్వాత, మానవుడు చాలా బాగున్నాడు, నేను కూడా మానవుడిని అవుతాను అన్నాడు యేసయ్య? ఎప్పుడు అన్నాడు ఈ మాట? భూమికి పునాది లేనప్పుడు. భూమికి పునాది లేనప్పుడు, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఈ లోకములోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 6వ వచనం, 4 నుంచి 6 దాకా తెలుగులో కలిసి ఉంటుంది. నేను చివరి భాగం చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4 నుంచి 6, ఒకటే మా కాన్సెప్ట్ లాగా ఉంటుంది, నేను చివరి భాగం చదువుతాను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని, జాగ్రత్త వినండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక ముందే ఆయనను క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. అంటే యేసు ప్రభువారు ఈ లోకములోకి మనిషిగా ఆయన వచ్చి, శరీరధారిగా వచ్చి, రక్తము చిందించి, చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి మానవులకి రక్షణ కార్యాన్ని అందించి వెళ్ళాలి అనేటువంటిది నిన్ను నన్ను సృష్టించక ముందే డిసైడ్ అయింది. ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైతే ఈ పిచ్చి ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ పిచ్చి ప్రశ్న? సార్, దేవుడు ఆదాము హవ్వను తయారు చేసినప్పుడు ఏదైనా తోటలో ఆ చెట్టు పెడితే, ఆ చెట్టుకు పండు వస్తే, ఆ పండుని వాళ్ళు తింటే పాపం వస్తుంది కదా, చెట్టు పెట్టకుండా ఉంటే బాగుండేది కదా అని అనేవాళ్ళు ఉన్నారు. ఆ చెట్టుకి పండు వస్తే, ఆ పండు తింటే ఏమైనా నష్టం వస్తే ఆ నష్టానికి పరిష్కారం ముందు ఆలోచించాడుగా. ఇంకేంటి బాధ? ఇంకేంటి ఆ బాధ?
కాబట్టి ఆ క్లారిటీ మనకు వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు డిసైడ్ అయ్యాదన్న దానికి అసలు మనకి లెక్కే లేదు. జగత్ పునాది వేయబడక ముందే టైం అనేది తెలియనప్పుడే. రెండోది, ఆయన ఈ లోకములోకి శరీరధారిగా వస్తాడు అనేది మొట్టమొదటిసారిగా డిక్లేర్ చేసింది. ఎప్పుడు, ఎవరికి, ఎందుకు? ఎప్పుడు, ఎవరికి, ఎందుకు డిక్లేర్ చేసింది, ప్రొనౌన్స్ చేసింది ఎప్పుడు అని అంటే, మనిషికి కాదు ఆయన చేసింది, మనుషులకి చెప్పలేదు ఆయన. ఆయన చెప్పింది మానవుల యొక్క నెంబర్ వన్ శత్రువుకి చెప్పాడు అన్నమాట. ఎప్పుడు చెప్పాడు? ఏదైన తోటలో ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత ఆ యొక్క పరిస్థితుల్లో మాట్లాడుతూ, సాతానుతో మాట్లాడుతూ, లూసిఫర్తో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఇది. ఆది కాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. నేను ఇంత హిస్టరీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, యేసు ప్రభు వారు భూమి మీదకి రావటానికి మనకి తెలిసి కనీసం 2, 3, 4 లేదా 15,000 సంవత్సరాల చరిత్ర ఉందే. అంత ప్రిపరేషన్తో వచ్చాడు ఆయన, అంత సిద్ధపాటుతో వచ్చాడు. దీంతో మీరెంత ప్రాముఖ్యమో, దాంతో ఈ కార్యక్రమానికి ఎంత వెనకాల హంగున్నదో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అయితే వీళ్ళు బెత్లెహేము ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు బెత్లెహేము రావాల్సి వచ్చిందంటే, చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు యూదా దేశంలో ఎఫ్రతా ప్రాంతంలో బెత్లెహేములోనే పుట్టాలి అనేటువంటి మాట 530 సంవత్సరాల ముందు మీకా అనే ప్రవక్త రాశాడు. 530 సంవత్సరాల ముందు. బై ద బై, బెత్లెహేము అనేది పెద్ద సిటీ అనుకుంటున్నారా? అస్సలు కాదు. యేసు ప్రభు పుట్టినప్పుడు దాని జనాభా 380 అని ఒక ఆయన అంచనా వేశాడు. 380 మంది అంటే 70 నుంచి 80 ఫ్యామిలీస్ ఉంటే మ్యాక్సిమం, అంతే. అది ఊరు, ఆ ఊర్లో యేసే పుట్టాలని 530 సంవత్సరాల ముందు డిసైడ్ అవటం జరిగింది. ఓకే, రెండోది, యేసు ప్రభు వారు ఇందాక చదివి వినిపించినటువంటిది, దేవుడు మానవుడిగా అవతరించడం అనే పదాన్ని నేను ఉపయోగించట్లా. అవతరించడం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించదలుచుకోవట్లేదంటే, అవతారం అనేటువంటి మాట క్రైస్తవులంగా మనం వాడటం కొంచెం అనుమానమే, అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, అవతారానికి బైబిల్లో యేసు ప్రభు గురించి ఉపయోగించినటువంటి పదం శరీరధారి, శరీరధారిగా, ఇన్కార్నేషన్ ఇంగ్లీష్లో శరీరధారిగా. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించరు. ఈ శరీరధారిగా రావటం అన్న దానికి చాలా తేడాలు ఉన్నాయి. తేడాలు ఏంటో మీకు చెప్తాను. అయితే హిందువులు అవతారం, తమ్ముడు నీకు బోరు కొడితే ఇంటికి వెళ్ళిపోయావు, కానీ ఎక్కడున్నా మాడితే ఎరగ బాధేస్తాం, బస్ సైలెంట్. ఓకే, శరీరధారిగా అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించారు అంటానికి, హిందువులు అవతారం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు కదా. హిందువులు ఎవరు అవతరించారు? హిందువుల యొక్క టాప్ మోస్ట్ గాడ్ ఎవరంటే బ్రహ్మన్, నిర్గుణుడు. ఆ బ్రహ్మన్ కింద ముగ్గురు దేవుళ్ళు ఉంటారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అందుట్లో విష్ణువు అవతరించుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి టాప్ దేవుడు రాలేదు, కిందున్న దేవుడు వచ్చాడు. అయితే బైబిల్లో వర్ణించినప్పుడు అలా చెప్పలేదు. ఆయన దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక స్థాయిలో ఉన్నవారు, ఒక హోదాలో ఉన్నవాడు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదు. దీన్ని మీకు చాలా సులభతరమైనటువంటి పద్ధతిలో చెప్తాను. మొన్నే ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్తో మాట్లాడుతూ ఉంటే నాకు చటుక్కున ఈ ఆలోచన వచ్చింది, ఇది తత్వానికి ఎందుకు ఉపయోగించకూడదు అని. ఎలా అంటే, డాక్టర్ గారు, నేను ఒకళ్ళు ఇంట్లో ఉన్నాను, వాళ్ళకి ఏదో ఒంట్లో బాగోతే వచ్చి చెక్ చేసి ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మ ఈ టాబ్లెట్ రోజు 3 సార్లు వేసుకో అన్నాడు. నేను, డాక్టర్ గారు నా బాగా తెలిసినోడు, ఆయన ఎంక తీసి, సార్ ఒక టాబ్లెట్ 3 సార్లు ఎలా వేసుకుంటారు సార్ అన్న. అంటే
అమ్మా ఈ టాబ్లెట్ మూడు సార్లు వేసుకో అంటున్నాడు. అమ్మ ఒక టాబ్లెట్ మూడు సార్లు అదే వేసుకుంటారు సార్ అని అన్న. అని అంటే ఆయన ఇంకా విచిత్రంగా చూశాడు. అట్లా కదా మీరు అదే మాట చెప్పారు కదా, ఈ టాబ్లెట్ రోజు మూడు సార్లు వేసుకొని పిచ్చా ఎర్రా, ఒక టాబ్లెట్ మూడు సార్లు అలా వేసుకుంటారు, వేసుకొని మళ్ళీ ఊసి మళ్ళీ వేసుకొని మళ్ళీ ఊసేలా అన్న. అని అంటే అట్లా కాదు సార్, ఈ స్ట్రిప్లో ఏ టాబ్లెట్ అయినా అదే, ఈ స్ట్రిప్లో ఏ టాబ్లెట్ అయినా అదే. అంటే ఏంటి అన్న, అంటే నేను కావాలని విసిగిస్తూ అన్నాను. అంటే అన్నాడు ఇది డోలో 650 అండి, ఈ స్ట్రిప్ మొత్తంలో 10 టాబ్లెట్లు ఉన్నాయి, ఏ టాబ్లెట్ వేసుకున్నా అదే దమ్ము, ఏ టాబ్లెట్ వేసుకున్నా అదే రంగు, ఏ టాబ్లెట్ వేసుకున్నా అదే పని చేస్తాయి సార్, అందుకనే రోజుకు మూడు వేసుకోమన్నాను నేను. ఆహా, అంటే త్రితం అంటే మూడు టాబ్లెట్లు స్ట్రిప్ అన్నమాట, ఏ టాబ్లెట్ అయినా అంతే, ఏ టాబ్లెట్ అయినా అంతే, అదే దమ్ము, అదే పవర్, అదే ఆరంభం, అదే అంతం, ఏ తేడా లేదు. అందుకనే యేసు ప్రభువారు నేనును నువ్వును ఏకమయ్యుండు లాగున, ఏకమయ్యున్న లాగున అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. కాబట్టి యేసయ్య టాప్ మోస్ట్, దాంట్లోంచి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇది నెంబర్ వన్ తేడా. రెండోది, అవతారం ఎప్పుడు కూడా టెంపరీ, టెంపరీ అంటే వాళ్ళు ఒక అవతరించినట్లయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అయిపోతారు, ఇది విషయం. కానీ యేసు ప్రభు విషయంలో అలా కాదు. మన ఈ మధ్యన తిరుపతి వెళ్ళాను, తిరుపతి వెళ్తే అక్కడ ఉన్న పాస్టర్లతో ఒక ప్రశ్న అడిగాను, అడిగితే వాళ్ళు ఇరగబడి నవ్వారు కరెక్ట్గా సార్ అని. ఏంటనంటే వాళ్ళతో చెప్పింది, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళటానికి ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది, దాన్ని అలిపిరి అంటారు. ఓకే, నేను అన్నాను అలిపిరి దగ్గర ఇలా ఒక బోర్డు పెట్టాననుకో, పైకి ఆవిడని ఎక్కుతాడా అని అన్నా. ఏంటి సార్ బోర్డు అన్నాడు, ఇక్కడ గుండు కొట్టించుకున్న వాడికి మళ్ళీ ఎంటుకలు రావు అని బోర్డు పెట్టాననుకో, పైకి వెళ్తారు ఎవడన్నా, ఎవడు వెళ్ళడం ఇంకా కదా, మళ్ళీ వచ్చే ఎంటుకలు ఇవ్వటం పెద్ద విషయమా, దాని పెద్ద సింగనాథం చేయాల్సిన పని ఉందా చెప్పండి నాకు, అర్థమైందా, మళ్ళీ వచ్చే ఎంటుకలు, అర్థమైంది, దాని పెద్ద ఏదో హడావిడి చేస్తారు, అర్థమైందా. అయితే నేను మళ్ళీ ఎంటుకలు రావు అనేది ఎవరిని పై వెళ్తాడా, వెళ్ళవు, ఎంటుకలు లేకపోయినా నువ్వు బతికేచ్చు, అయినా కూడా వెళ్ళరు, ఇప్పుడు నీకు అర్థమైందా, అయినా కూడా వెళ్ళరు, అర్థమైందా. అయితే ఊరికే ఇది ఎలా జరిగిందని కాదు, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. యేసు ప్రభు వారు పరలోకములోంచి మరియ గర్భములోకి శరీరధారిగా రావటం జరిగినప్పుడు ఆయన పరలోకంలో బై చెప్పి కిందకు వచ్చిండు ఉంటాడు కదా, బై ఎవరికి చెప్పుండు ఉంటాడు, తండ్రికి చెప్పుండు ఉంటాడు, పరిశుద్ధాత్ముడికి చెప్పుండు ఉంటారు, దేవదూతలు ఆయన ఇంకా చూస్తూ ఉండుంటారు, 33 సంవత్సరాలు కింద వెళ్ళిపోతున్నాడు కదా, అందుకని ఇలా చూస్తూ ఉండుంటారు. నేను అనుకుంటాను తండ్రి, నాయన తండ్రి ఏంటని, ఏం లేదు నాయన, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావే, వెళ్ళిన విధంగా మళ్ళీ రావు నాయన, ఒకసారి ఆలోచించుకో, వెళ్ళిన విధంగా మళ్ళీ రావు, నువ్వు ఇప్పుడు వెళ్ళావు అనుకో, అది పర్మనెంట్, నీ ఇష్టమేనా. ఆయన అయ్యా నాకు ఇష్టమేనయ్యా. తర్వాత పరిశుద్ధాత్ముడు, అయ్యా ఒకసారి ఆలోచించాయా, తండ్రి చెప్తున్నాడు ఒకసారి ఆలోచించు, నువ్వు ఒక్కసారి వెళ్తే మళ్ళీ అదే విధంగా రావు. దైవత్వం మానవత్వం పరిపూర్ణంగా ఆయనలో ఇమిడి ఉన్నాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఆ మార్పు పర్మనెంట్, ఆ మార్పు పర్మనెంట్. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన. సో ఇప్పుడు రెండో మార్పు వచ్చింది. మూడో మార్పు, అవతారాల్లో ఏ అవతారాన్ని కూడా వాళ్ళు బతుకున్నప్పుడు దేవుడు అని కొలవలా, కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడని కొలిచారు. ఇన్ఫాక్ట్ ఆయన దేవుడని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన సిలువ ఎక్కించారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:9 దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయనలో ఇమిడి ఉన్నవి. హీఈస్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్, భూమి మీద ఆయన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇమ్మానుయేల్, దేవుడు మనకి తోడుగా. ఎంత పర్ఫెక్ట్, ఇది మూడో మార్పు. నాలుగోది డిఫరెన్స్ ఏంటంటే, అవతారం అనేది ఎలా ఉంటుందంటే, అవతారం అన్న దానికి కీవర్స్ హిందూ వేదాల్లో ఏదనంటే, భగవద్గీత 4:6-7 పవిత్రనాయా సాధూనాం వినాశాయే చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే యుగే, మళ్ళీ 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 నేను వస్తా. ఏసయ్య మళ్ళీ మళ్ళీ రావడం రాలా, ఒక్కసారే వచ్చాడు ఆయన, ఒక్కసారే. ఆ ఒక్కసారి వచ్చి రక్షణ కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడైనా. మరి రెండోసారి వచ్చేది కార్యాన్ని పొడిగించడానికి కాదు, కొత్త కార్యాన్ని మొదలు పెడతానికి కాదు, ఆరంభించిన కార్యాన్ని క్లోజ్ చేసేయడానికి. కాబట్టి ఆయన్ని అవతారం అని అనాలంటే నువ్వు వేరే అర్థాన్ని తెలుసుకొని అనాలి. హిందువులు నమ్మినటువంటి అవతారాన్ని యేసు ప్రభుకి ఆపాదించడానికి వీల్లేదు. హీఈస్ ఇన్కార్నేటెడ్, శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు.
శరీరధారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి కన్యకు ఆయన జన్మించాలి. ఎందుకనంటే ఆయన ఈ లోకంలో పుట్టడానికి పురుషుడి యొక్క ప్రమేయం లేదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన కన్యకి పుట్టితేనే పాపోహం పాపకర్మ అహం పాపాత్మం పాప సంభవే త్రాహి మాం దేవ శరణాగత వత్సల్యం. హిందువులు పొద్దునే లేచి చేసే ప్రార్థనకి జవాబు ఇవ్వగలుగుతాడు. నాలో పాపపు బీజము లేదు, నేను పవిత్రుడిగా ఈ లోకంలోకి వచ్చాను, పవిత్రుడిగా జీవించాను. చాలా స్పష్టంగా ఏసయ్య చెప్పగలుగుతాడు ఆయన. అందుకనే ఆయన కన్యకి పుట్టాలి. కన్యకి పుట్టాలి, కుటుంబంలో పుట్టాలి, దావీదు వంశంలో పుట్టాలి. ఇదంతా ఎలా సెట్ అవుద్ది అంటే, కన్యకి పుట్టడం ఒక కుటుంబంలో పుట్టడం అనేది సాధ్యం అవడానికి కొద్దో గొప్ప ఛాన్స్ ఉన్నది ఎక్కడంటే యూదా సంస్కృతిలో మాత్రమే. ఎందుకనంటే యూదా సంస్కృతిలో పెళ్లికి మూడు స్థాయిలు ఉంటాయి. మొదటిది నిశ్చితార్థం, రెండోది ప్రధానం, మూడోది వివాహం. నిశ్చితార్థం సర్వసాధారణంగా చిన్నప్పుడు అయిపోద్ది, 5, 6, 7 ఏళ్ళకి అయిపోద్ది. మనకు కూడా అలా అయిపోతే ఎంత బాగుంటుంది, అర్థమైందా? 5, 6 ఏళ్ళకి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలిసిపోతే ఇల్లు లేనిపోయిన గొడవలు ఏముండవు, ఫిట్టింగ్లు ఏముండవు, చక్కగా ఉండదు బతుకు, ఎదవది, అది లేదు మనకి, అర్థమైందా? ఇది మొదటి. రెండోది ప్రధానం, అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత 1 సంవత్సరం ఆగి అప్పుడు చేస్తారు. ప్రధాన రోజు అబ్బాయిని అమ్మాయిని కూర్చోపెట్టి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, బాబు ఈ రోజు నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు. అదేంటి సార్ అంటే, నేనేం చేయను, వాళ్ళ పద్ధతి అది. ఈ రోజు నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు మీరు ఉంటారు జాగ్రత్తగా, అయితే ఒక్క పని మాత్రం మీరు చేయకూడదు. ఏంటనంటే శారీరకంగా మీరు కలవకూడదు, సెక్స్లో మీరు పార్టిసిపేట్ చేయకూడదు. మీరు అలాంటి పని చేసినట్లు ఇద్దరు వచ్చి సాక్ష్యం ఇస్తే మిమ్మల్ని ఊరు బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపే అదే రాళ్లతో సమాజ్ చేసి వస్తాం, ఇది అన్నమాట. కాబట్టి ఇంత నిష్ట, ఇంత ప్యూరిటీని చెక్ చేసేటువంటి ప్రక్రియలో మరియా యోసేపులకి ప్రధానమైంది. మరియా ఎంత ఏజ్ ఉంటుంది? మహా అయితే 14-15 ఏళ్ళు, 10వ క్లాస్ అమ్మాయి. యోసేపు ఎంత ఉంటాడు? ఇంటర్మీడియట్ కుర్రోడు. వాళ్ళకి జరిగింది ఇది, అర్థమైందా? మీరేమంటారు, అమ్మమ్మ అమ్మాయి చిన్న పిల్లండి, సింగనాదం కాదు. ఇవన్నీ మనమనే మాటలు, అర్థమైందా? నేర్పించడం చేత కాకపోతే, కూర్చోపెట్టి చెప్పడం చేత కాకపోతే వచ్చే డైలాగులు. మీ క్వశ్చన్ తెలుసా, బైబిల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఎవరికి ఇవ్వాలి అని కనుక నన్ను అడిగితే అనుమానం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా ఏమని చెప్పగలరు తెలుసా? మిరియాంకి ఇవ్వండి అంటాను. ఎందుకు మిరియాం అంటే, మిరియాం 6 ఏళ్ళున్నప్పుడు, ఆమె నటించిన విధానం చాలా అద్భుతమైంది. లైఫ్ అండ్ డెత్ ఇష్యూని చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది. నైలు నది ఒడ్డును కూర్చుంది, వాళ్ళ సొంత తమ్ముడు మోషేని బొట్లో పెట్టారు. ఆ బొట్లో పెట్టినటువంటి మోషేని ఫరో యొక్క కూతురు వచ్చి తీసుకెళ్ళింది. ఫరో కూతురు చూస్తా ఉంది, చూసి వీడు హిబ్రీడు అని నమ్మింది, హిబ్రీడు అని చెప్పింది. హిబ్రీలకి ఫరో సంతానికి గొడవలు ఉన్నాయి, ఈమె హిబ్రీరాలు, ఎవరు? మిరియాము. వెళ్ళిపోయి వీడు నా తమ్ముడు అని చెప్పలేదు. ఎంత బ్యూటిఫుల్గా నటించింది తెలుసా ఈ బాబుకి. మా అమ్మని తీసుకొస్తానన్నలా, ఒక దాదీని తీసుకురానా అన్నది. ఎంత బ్యూటిఫుల్ యాక్షన్ అది, ఏ మాత్రం అనుమానం లేకుండా సింగిల్ టేక్లో ఆమె హ్యాండిల్ చేసిందని. ఆ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి ఇమోషనల్ గా కౌగులించుకొని, మమ్మీ బాబుని ఎవరు తీసుకెళ్తారు తెలుసా? ఫరో చెల్లి, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, నువ్వు అనవసరంగా ఎమోషనల్ అయిపోకూడదు, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ బాబుకి నేను దాదీగా ఉండనా అనాలి నువ్వు. నేను అమ్మగా ఉంటాను అనే మాట అనకూడదు, అమ్మ అనే మాట రాకూడదు, నీ నోటెమిటి నా కొడుకు అని అనకూడదు. 6 ఏళ్ల కూతురు అమ్మకి సజెషన్ ఇచ్చిండు ఉంటుంది. 6 ఏళ్ల అమ్మాయిని అలాంటి పరిస్థితుల్లో అమ్మా నాన్నలు తర్బీత్ చేస్తే అడ్డగాడుదల్లాగా పెరిగారు నీ కూతుర్లు కొడుకులు. నువ్వు ఎందుకు పెంచలేకపోతున్నావు, ఎందుకు వాళ్ళకి మర్యాద నేర్పించలేకపోతున్నావు, ఎందుకని మర్యాదగా కూర్చొని దేవుని వాక్యం వినండ్రా అని చెప్పలేకపోతున్నావు? మీ ఇంట్లోనే కుటుంబ ఆరాధన ఉండదు, మీ ఇంట్లోనే ఒక పద్ధతి ఉండదు, మీ ఇంట్లోనే తల్లిదండ్రులకి వాల్యూ ఉండదు, ఇంకా కొడుకులు కూతుర్లు ఎక్కడి నుంచి వస్తారు? 15 ఏళ్ళు మేరీకి, 17 ఏళ్ళు యోసేఫ్కి. అలాంటి పరిస్థితుల్లో మరియమ్మ దగ్గరికి గాబ్రియల్ వచ్చి
అమ్మా నువ్వు గర్భవతి అంటే ఆవిడ టెన్షన్ పడిపోయింది, ఇది ఎట్లాగా, ఒకవేళ దేవుడు చేస్తాడేమో కానీ మనుషులు ఒప్పుకోరే, దేశం ఒప్పుకోదంట, దేవుడు చూసుకుంటాడమ్మా అని అంటే సరే అన్న దాంట్లో అర్థమేంటి తెలుసా, చావో రేవో ఓకే, చావో రేవో ఓకే, ఆ విధంగా కమిట్ అయిపోయింది మేరీ. అందుకే క్రిస్మస్ సాధ్యమైంది, ఆ విధంగా అప్పగించేసుకుంది మేరీ, అందుకే క్రిస్మస్ సాధ్యమైంది. సరే ఇది మేరీ అయితే యోసేపు నిద్రపోతున్నప్పుడు అదే గాబ్రియల్ దూత వెళ్ళి అరే పిచ్చి పిచ్చి ఆశాలు ఎదురా మరియా మంచిది ఎదవాశ లేకుండా వెళ్ళి దగ్గర తీసుకోవాలని అన్నాడు. అంటే మామూలు లాంగ్వేజ్లో మనకు అలా చెప్తే కానీ బాగా అర్థం కాదు యాదవది, అది విషయం అర్థం, పవిత్రమైన భాష పెడితే ఎవరికి అర్థం కాదు, అర్థమైందా? కాబట్టి యోసేపు లెగసీ ఒప్పేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ చిన్న చిన్న లిటిగేషన్ ఉంది, మరియా లేచున్నప్పుడు వచ్చాడు గాబ్రియల్, యోసేపు పడుకున్నప్పుడు వచ్చాడు, అర్థమైందా? మరియకు వచ్చింది దర్శనం, యోసేపుకు వచ్చింది కళ, ఎవరితో ఎట్లా మాట్లాడాలో దేవుడు తెలుసు, మరియా చేత ఓకే చేపించాలి అందుకే లేచున్నప్పుడు మాట్లాడాడు, యోసేపుకు ఓకే చెప్పేది ఏం లేదు ఆడు ఒప్పుకోవాలి అందుకే కళ్ళలో చెప్పాడు, యోసేపు ప్రశ్నలు వేయకూడదు అందుకే కళ్ళలో, మరియ ప్రశ్నలు వేయాలి అందుకే దర్శనంలో, ఎవడికి ఎలా చెప్తే పనొద్దో దేవుడు తెలుసు అందుకే నాలాంటి తెచ్చాడు ఇక్కడికి. ఈ లాంగ్వేజ్లో చెప్తే నీకు ఎక్కుద్దని, అర్థమైందా? దేవుడికి తెలుసు ఎలా మాట్లాడితే మనకు పనవుద్దో, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది, గాడ్ నోస్. సో మరియా యోసేపులు ఇలా అనుకున్నాక వాళ్ళకు చిన్న ఆలోచన ఉంటుంది, మరియా నేను స్వీకరిస్తాను నువ్వు పవిత్రురాలు అనే విషయం తెలిసింది కానీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియట్లేదు, 4 నెలల దాకా పర్లేదు, 5వ నెల దగ్గరకు వచ్చేప్పటికి నీ కడుపు బయటకు వస్తుంది అందరు అడుగుతారే, బహుశా ఇలా ఆలోచిస్తూ ఉండుంటాడేమో. ఇలాంటి ఆలోచన సమయంలో సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది, ఏమని, జనాభా లెక్కలని. కాబట్టి ఉన్న ఊరు నుంచి షిఫ్ట్ అయిపోయారు బెత్లహేమికి, ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, అక్కడికి వెళ్ళి నిశ్చింతగా ఉండగలిగారు, బిడ్డని కనేయగలిగారు. ఇది దేవుడి యొక్క సెట్టింగ్ కాదా? ఒక రాజుకి జనాభా లెక్కలు కావాలనిపించడం, ఒక గవర్నర్కి దాని గురించి తాకి దిప్పించమంటాం, ఒక సంస్కృతిలో ఇలాంటి అండర్స్టాండింగ్ ఉండటం, ఇవన్నీ దేవుడు ఆర్కెస్ట్రేట్ చేసింది కాదా? నిన్ను రక్షించడానికి ఆయన చేసినటువంటి పని తక్కువ అనుకుంటున్నావా? చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే నేను 4-5 వచనాలు చాలా కీలకమైనవి అని చెప్తూ ఉన్నా. సరే ఆ విధంగా అయిన తర్వాత 6-7 వచనాలు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన్ని పశువుల తొట్లో పరుండబెట్టిన. ఏ ఒక మాట చెప్తానే, మనలో చాలామంది ఇప్పుడున్నటువంటి క్రిస్మస్ పాటలు ఏమున్నాయో ఆ క్రిస్మస్ పాటలకి మొదటి క్రిస్మస్లో ఉన్నటువంటి సంఘటనకి అసలు ఏం పొంతన ఉండదు, ఏం పొంతన ఉండదు. ఇప్పుడు 90% పాటల్లో క్రిస్మస్ పాటల్లో ఉండేటువంటి 2 పాదాలు ఏంటి తెలుసా, ఒకటి సందడి, రెండోది సంతోషం. ఒక్క మాట చెప్పండి, యేసు ప్రభు వారు మరియకి పుట్టినప్పుడు ఎవడికి ఉంటుంది సందడి, మరియకు ఉంటుందా, యోసేపుకు ఉంటుందా? మరియ 16 ఏళ్ళ అమ్మాయి, యోసేపు 18 ఏళ్ళ అమ్మాయి, అవునా? వాళ్ళు మొదటి ప్రసవం వాళ్ళు ఎవరు ఉన్నారా, లేరు. కాబట్టి ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత భయం ఉంటుంది, అలాంటి భయాందోళనలో వాళ్ళు సందడి ఏం చేసుకున్నారు, అర్థమైందా? దేవదూతల పాటలు పాడారంటే దేవదూతల పాటలు పాడినట్టు బైబిల్లో ఉందండి, వీళ్ళు విన్నట్లుందా, వీళ్ళు విన్నారా, వీళ్ళు ఉన్నట్లు ఏమన్నా ఉందా అక్కడ, లేదు. దేవదూతలు గొల్లలతో చెప్పారంటే ఉంది, నేను ఒప్పుకుంటా, కానీ మరియకి ఆ పర్లేదులే మన పక్కన దేవదూత ఉన్నాడు అనే సీన్ ఏమన్నా ఉందా అక్కడ. దే హ్యావ్ టు లివ్ బై ఫెయిత్, దే హ్యావ్ టు లివ్ బై ఫెయిత్. అయితే ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే సందడి సందడి అనేది, ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఈరోజు పొద్దున్నే ఓ చర్చిలో విన్నాను ఈ పాట, ఏంటి ఆ పాట అంటే ఆ జనమంతా లాలి పాట పాడుతుండగా బాలయేసు నువ్వు నెమ్మదిగా బజ్జు అయ్యా, నిజం నిజం. ఆ సరేమ్మా నేను ఓ 1.5 గంట పడుకుంటానని ఏసీ అంటే ఏమవుద్ది, ఓ చెప్పండి నాకు ఏమవుద్ది అన్నా, ఏమవుద్ది, మరి నువ్వే ప్రసంగం చేస్తావే, ఏమని నన్ను కాపాడు దేవుడు, మరి ఏమిటా కాంట్రడిక్షన్, నువ్వు బొజ్జు అంటాం మళ్ళీ ఏమో కొనుక్కో నిద్రపో అంటాం, దీన్ని ఏమంటారు, దీన్ని ఫ్రస్ట్రేషన్ అనరా, దీన్ని శాడిజం అనరా, అర్థమైందా? మనం కొన్ని కొన్ని అడుగుతామే
అసలు రియాలిటీలోకి వస్తే పిచ్చెక్కుద్ది. ఎలాగో చెప్తాను చూడండి, మీకు బాగా అర్థమే మాట. మీరు చాలా కోపంలో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, గదిలో ఒక్కళ్ళే ఉండి ప్రభా ఏంటి ప్రభా ఈ కష్టాలు చెప్పు ప్రభా చెప్పు అన్నాను. ఆ ఏంటమ్మా చెప్పన్నాడు అనుకో దేవుడు, ఏమొద్ది ఆ ఊరిని అడుగుతున్నా ఏమొద్దు అంట ఉంటావు ఆ గదిలో యాదవది పారిపోయొచ్చావు బయటికి. మనం మాట్లాడేటప్పుడు నోటుకొచ్చిందల్లా వాగేయడం కాదు, కాస్త ఆలోచించాలి నిజంగా దేవుడు రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది. అర్థమైందా? కాబట్టి బొజ్జోప్రభు అంటే అసలు పడుకుంటాను బాబంటే ఏముంటుంది. కాబట్టి ఈ ఇది సెంటిమెంటలైజేషన్ అంటారు దాన్ని. యేసు ప్రభు జననాన్ని ఒక సెంటిమెంటల్ చేశారు. ఇంకొకటి, 90% గ్రీటింగ్ కార్డులో, క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులో మంచు ఉంటుంది, ఉంటుందా లేదా? పాలస్తీనాలో బెత్లెహేం ప్రాంతంలో మంచు కురుస్తుంది అసలు, కొరవదు. ఏ అంటే అమెరికా వాడు తయారు చేశాడు ఆడికి చలి, అందుకని మనం కూడా పెట్టాడు చలి. ఇది మార్కెటైజేషన్ అంటారు దీన్ని. యేసు ప్రభుని బొజ్జో పెట్టడం సెంటిమెంటల్ అయితే, లేనిపోయిన మంచుని తీసుకురావడం మార్కెటింగ్. ఒక్క విధంగా వ్యాపారం చేయలేదు అసలు, దరిద్రమైనటువంటి వ్యాపారం. పోయిన సంవత్సరం నార్వేలో వచ్చినటువంటి గ్రీటింగ్ కార్డ్స్లో మొట్టమొదటిసారిగా వాళ్ళు క్రిస్మస్కి శాంటాక్లాస్ని హోమోసెక్షువల్గా చూపించారు. శాంటాక్లాస్ అంటే మన క్రిస్మస్ తాత అంటారే, హోమోసెక్షువల్ అంటే ఇంకొక అబ్బాయిని పెదాల మీద ముద్దు పెడుతూ ఫోటో తీసి పంపించారు అని చూడండి ఎంత దరిద్రమా. సోషలైజింగ్ అంటారు దాన్ని. ఈ విధంగా చిత్ర విచిత్రమైన రూపాలు తీసుకొచ్చారు. అలాంటి మధ్యన క్యాన్ వి బ్రింగ్ అవుట్ ద రియల్ క్రిస్మస్ సీన్? యేసుక్రీస్తు ప్రభువారిని పొత్తిగుడ్డలతో ఆ పశువుల పాకలో పడుకోబెట్టారన్నప్పుడు వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ కమ్యూనికేట్? దీన్ని నేను నెగిటివ్గా ఆలోచించాలంటే ఈయన రక్షకుడు రా, ఈయన రక్షకుడు, ఈయనకి ఎట్టి కానే లేదు, ఈయన పశువుల పాకలో పుట్టాడు, ఈయన పశువుల పాకలో ఉన్నాడు, ఈయన రక్షించేది ఏంట్రా యజమా అని అనేవచ్చు నెగిటివ్గా ఆలోచిస్తే. కానీ గుడ్, అలా ఆలోచిస్తాం మంచిది. అయితే నేనేమంటాను తెలుసా, నీ ఫ్రెండ్ ఎవడైనా మురిక్కాల్లో పడిపోయాడు అనుకో, అరే నేను మురిక్కాల్లో పడిపోయాను నన్ను పైకి లాగరా అని అంటే నువ్వు ఎక్కడ దిగాలి కదా, కంపు వస్తుంది. నేను మురిక్కాల్లో దిగను స్విమ్మింగ్ పూల్లో దిగుతానంటే ఎలా ఉంటుంది? నీ ఫ్రెండే మురిక్కాల్లో పడ్డాడు, నువ్వేమో స్విమ్మింగ్ పూల్లో దూతామంటే పనికి వస్తుందా? నువ్వు ఎక్కడ పడ్డావు అక్కడికే కదా రావాల్సింది, అప్పుడే కదా పైకి లాగేది. మానవుడు పాపపు లోకములో పడిపోయి దరిద్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే అలాంటి దరిద్ర స్థితిలోకి వచ్చి ఆయన పైకి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు ఆయన. He has gone to the lowest level. అతి నీచ పరిస్థితిలోకి, నీచ అంటే మోరల్ గా కాదు, ఈ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడి నుంచి ఆయన పైకి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు ఆయన. యేసు ప్రభు యొక్క దీనత్వం ఈ 2 అధ్యాయం చివరిలో ఇంకా బాగా కనబడుతుంది. ఎట్లా అంటే, యూదులు వాళ్ళకి తొలిచూలు కొడుకు పుడితే 40వ రోజు మందిరానికి తీసుకెళ్ళినప్పుడు గొర్రెపిల్లను తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ గొర్రెపిల్లను వధించి పస్కా పండుగ జ్ఞాపకం చేసుకుంటారు. పస్కా రోజు ఈ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తొలిచూలు బాబుని రక్షించారు కదా, అందుకనే ఈ తొలిచూలు కుమారుని నీకు అర్పిస్తున్నామని గొర్రెపిల్లను వధిస్తారు. ఒకవేళ గొర్రెపిల్లను ఇవ్వటానికి డబ్బులు లేని వాళ్ళు ఎవరిని ఉంటే ఒక గొవ్వ పట్టమంటారు. యేసు ప్రభుకి వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు గొర్రెపిల్లను కూడా వధించలేక ఓ పెట్టను తీసుకొచ్చారు, ఓ పిచ్చుకుని తీసుకొచ్చారు, ఓ గొవ్వం తీసుకొచ్చారు. అది వాళ్ళు చేసినటువంటి పని. అయితే అంత దీన స్థితిలోకి యేసయ్య రావడానికి ఇష్టపడ్డాడు. దాంతో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ మనకు వస్తుంది. ఏంటనంటే, మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. నేను ఎక్కడ పడ్డానో అక్కడ పడిపోవడానికి ఇష్టపడ్డాడు. బ్యూటిఫుల్గా కాంటెక్స్ట్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు లూకా. బాగా అనిపించింది. ఇప్పుడు 8:9-10 చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ, ఓ ప్రాముఖ్యమైన న్యూస్ ఉండాలంటే టీవీ 9 వాడికి చెప్తే బాగుంటుంది, లేకపోతే టీవీ 5 వాడుకో, ఎన్టీవీ వాడుకో చెప్తే బాగుంటుంది, ఇంటర్నేషనల్గా అయితే సిఎన్ అనుకో, బీబీసీకో చెప్తే బాగుంటుంది. ఇది మనం అంటాం. లేదా జో బైడెన్ చెప్తే బాగుంటుంది, నరేంద్ర మోడీకి చెప్తే బాగుంటుంది. వీళ్ళు పనికి మాలిన గొర్రెల కాపర్లు చెప్పారు, ఇదేం కాన్సెప్ట్?
ఆయన నిజంగా లోక రక్షకుడైతే లోకమంతటికి సమాచారం వెళ్ళగలిగేటువంటి సోర్స్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇంత చిన్నవాడి దగ్గరికి వెళ్ళారే. పైగా యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి గొర్రె కాపర్లు మూడు గుణాలు కలిగిన వాళ్ళు. ఒకటి చదువు లేనివాళ్ళు, రెండోది సమాజంలో గుర్తింపు లేనివాళ్ళు, మూడోది కోర్టులో స్థానం లేనివాళ్ళు. ఒకటి చదువు లేనివాళ్ళు, ఇల్లిటరేట్స్. రెండోది వాళ్ళకి సమాజంలో గుర్తింపు లేదు. మూడోది కోర్టులో, సార్ నేను మర్డర్ చూశానంటే నువ్వేం పని చేస్తారా? సార్ నేను గొర్రెలు కాసుకుంటాను. గొర్రెలు కాసుకున్నవాడు బయటకు వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో, గెట్ అవుట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి ఎ విట్నెస్. అలాంటి గొర్రెల కాపర్లకి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పుట్టారు, లోకరక్షకుడు పుట్టాడు అనే సమాచారం ఇవ్వటం ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందో తెలుసా? యేసయ్య ప్రపంచంలో దూరంగా అణగదొక్కబడిన గుర్తింపు లేన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి తన గురించి చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది, సార్ ఇది నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఇది నా జీవితంలో మార్పు తీసుకొస్తుందా అనే ప్రశ్న ఉంటే, ఎస్, నీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, ఇది నీ జీవితంలో వర్క్ చేస్తుంది. నన్ను నా మిత్రుడు నాతో యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు అదే ప్రశ్న అడిగాను. వెరీ క్విక్గా నా లైఫ్ గురించి చెప్పాలంటే, నా లైఫ్లో చాలా దరిద్రమైన స్టేటస్ ఏదేనంటే గుంటూరులో, గుంటూరులో ఇదే లోధనం చర్చికి చెందినటువంటి వ్యక్తి విలీందర్, ఆయన ఎండింగ్ సూపర్ కాబట్టి ఆయన పేరు కూడా చెప్తున్నాను నేను. ఆయన ఎండింగ్ సూపర్ కాబట్టి ఆయన పేరు విలీందర్. ఆయనకు బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది నాస్ సెంటర్లో. ఆ బార్ అండ్ రెస్టారెంట్ పేరు కెసినో బార్ అండ్ రెస్టారెంట్. అయితే 1984 మన రాష్ట్రంలో 3 చోట్ల క్యాబరే అనే దానికి పర్మిషన్ ఇచ్చారు. క్యాబరే అంటే వారానికి 2 రోజులు 2 గంటల సేపు ఒక 2 లేక 3 అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ వేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు డ్యాన్స్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు వేసుకునే బట్టలు చాలా చిన్నగా ఉంటాయి. అవసరమైతే డిమాండ్ చేస్తే బట్టలు కూడా ఇప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు స్టేజ్ మీద. అలాంటి డ్యాన్స్ వేసే అమ్మాయిలతో డ్యాన్స్ చేయడానికి ఒక కుర్రోడు కావాలంటే నేను వేస్తానన్నా. ఎందుకు అని అంటే కనుక నాకు సిగ్గులేదు, నాకు పరువు లేదు, నాకు డబ్బులు కావాలి. ఎందుకు నాకు డబ్బులు కావాలి? నేను ఇంజెక్షన్లకి బానిస, నేను డ్రగ్ ఎడిక్ట్ని, నాకు ఇంజెక్షన్లకి డబ్బులు కావాలి, కాబట్టి నేను ఏమేం చేయడానికి రెడీ, అది నా బతుకు. అక్కడ నుంచి వచ్చాను నేను ఇక్కడికి. విలీందర్ గారి పేరు ఎందుకు చెప్పానంటే, ఆ విలీందర్ గారు తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఏసన్న గారికి చాలా క్లోజ్ అయ్యాడు. గోరెంట్లలో ఏసన్న గారు మందిరం కట్టారే, అందుట్లో సగం స్థలం విలీందర్ గారు ఆయనకి ఇచ్చిందే. అందుకనే ఆయన అద్భుతమైన ఎండింగ్ ఉంది కాబట్టి ఆయన పేరు గురించి నేను చెప్పగలిగాను. ఒక మాట చెప్తాను చూడండి, నీ గత దరిద్రమైన జీవితం గురించి నువ్వు చెప్పుకోవడానికి సంకోచిస్తున్నావంటే నీ జీవితంలో ఇంకా మార్పు లేదని అర్థం. నీ గతం కాదది, అది నీ ప్రస్తుతం. నీ జీవితంలో ట్రాన్సిషన్ అనేది లేదు, నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది లేదు. ఒకవేళ ఉంటే దాట్ వాస్ మై పాస్ట్ కాబట్టి నేను చెప్తా, నేను చెప్తా. పౌలు భక్తుడు చెప్పుకున్నాడు తన గతం గురించి, ఎందుకంత స్పష్టంగా చెప్పాడు, ఇట్ వాస్ హిస్ పాస్ట్. నీ జీవితం ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది గతానికి విరుద్ధంగా ఉందా, గతానికి అనుగుణంగా ఉందా? గతానికి అనుగుణంగా ఉంటే చస్తే నువ్వు వెళ్ళలేదు నరకానికి. యు విల్ గో టు హెల్. నర్సాపురం స్టేషన్ బయట ఇమ్మాన్యుయల్ లోధనం చర్చి దీని యొక్క శంకుస్థాపన దగ్గర నుంచి నేను ఉన్నానంటే ఎవడ కావాలి? యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలా, నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉండాలా, నువ్వు రక్షింపబడాలా. హ్యాస్ ఇట్ హ్యాపెన్? అది జరగకపోతే చాలా సీరియస్గా ఆలోచించు. దేర్ హ్యాస్ టు బి ఎ చేంజ్. అయితే అలాంటి పరిస్థితుల్లో 2 వారాలు నేను వెళ్ళలేదు బార్కి. డబ్బులు లేవు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, స్పాస్మాటిక్ కన్వల్జన్స్ అంటారు, కడుపు దుప్పటి తిప్పినట్టు తిప్పేస్తా ఉంది, చచ్చిపోదామని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు నా మిత్రుడు నన్ను ఆపి నాకు ఆ రోజు యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆయన వాడు నాకు చెప్తున్నప్పుడు ఇదే ప్రశ్న అడిగారు, ఏసయ్య నాకు పనికొస్తాడా, ఏసయ్య నాకు పనికొస్తాడా? వాడు అన్నమాట, ఏసయ్య ఈ లోకములో ఎవడైనా నిన్ను రక్షించలేను అంటే వాడు ఏసయ్య కంటే గొప్పడు అవుతాడు. ఏసయ్య ఎవడైనా సరే అయ్య బాబు నిన్ను నేను రక్షించను నా వల్ల కాదురా అని అన్నాడంటే ఏసయ్య ఏసయ్య చేతగానాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను,
ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గాడ్ హ్యాస్ ఎబిలిటీ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చగలడానికి ఆయన సమర్థుడు, బట్ యూ హ్యావ్ టు గివ్ అన్ ఆప్షన్ టు హిమ్. ఆయనకు అవకాశం ఇవ్వాలి. విల్ యూ గివ్ దాట్? అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నా గొల్లలకి అని చెప్పడానికి ఇష్టపడ్డాడని గొల్లలకి. ఆ రోజు నాకు మిత్రుడు చెప్పినటువంటి మాటను బట్టి నేను యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఇంతకీ వాళ్ళు చేసింది ఏంటి చూద్దాం. 10వ వచనం, అయితే ఆ దూత భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. సువర్తమానం అంటే ఏంటి? సువార్త అంటే మాకు ఇదివరకు పాస్టర్ గారు ఉండేవారండి సువార్త రాజు అది అంటారా, లేదా సువార్త అంటే మా ఇంటానికలో ఉన్న అమ్మాయి పేరు అంటారా? సువార్త అంటే ఏంటి? సింపుల్గా చెప్తారు, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే యాంటిసిపేషన్ మీట్ అయ్యే న్యూస్, నీకున్నటువంటి డౌట్ని తొలగించేటువంటి న్యూస్, నీకున్నటువంటి బ్యాడ్ని తొలగించేటువంటి న్యూస్. అది ఎస్ కావచ్చు, నో కావచ్చు. నీకు జ్వరంగా ఉంది, డాక్టర్ గారు ఎందుకైనా మంచిదమ్మా కోవిడ్ టెస్ట్ చేయమన్నారు, కోవిడ్కి టెస్ట్ ఇచ్చావు, ఏ ఆన్సర్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తావు? నో, దట్ ఈస్ గుడ్ న్యూస్. నీకు పెళ్ళయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిన తర్వాత ఏదో కొంచెం వాంతి వచ్చినట్లు అనిపించింది, డాక్టర్ గారు అంటారంటే ఎందుకైనా మంచిదమ్మా ఒకసారి టెస్ట్ చేద్దాం ప్రెగ్నెన్సీ అని. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్కి ఇచ్చావు, ఏమి రావాలని కోరుకుంటావు నువ్వు? ఎస్. దునియాలో కొంతమందికి ఎస్ గుడ్ న్యూస్ అయితే కొంతమందికి నో గుడ్ న్యూస్. ఇక్కడ సర్వలోకమునకు ఒకే సువార్త అంట. ప్రపంచమంతటికి ఒకటే సువార్త ఉండాలంటే ప్రపంచమంతటికి ఒకటే దుర్వార్త ఉండాలి కదా. సింపుల్ లాజిక్ అది. ప్రపంచమంతటికి దుర్వార్త ఏంటి? కోవిడా, ఎయిడ్సా, అది అప్పుడుందా, అది అప్పుడు ఇష్యూఆ? అప్పుడు ఇప్పుడు ఒకటే ఇష్యూ. ఏంటి ఆ ఇష్యూ అంటే దశ? పాపం. పాపం ప్రపంచానికి ఇష్యూ, దానికి జవాబు ఇవ్వగలిగితే అది సువార్త అవుతుంది, దానికి పరిష్కారం. నా లైఫ్లో ఒక స్ట్రేంజ్ గుడ్ న్యూస్ ఉంది చెప్తానే సరదాగా ఉంటుంది కొద్దిసేపు. ఎట్లా అంటే, నేను 10వ క్లాస్ పరీక్ష రాసినప్పుడు 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ సోషల్ స్టడీస్ 2, మా టైంలో టీవీ లేదు కాబట్టి రేడియోలో పాటలు వింటే అదే నిద్ర పోగొట్టేది. కానీ రేడియో స్టేషన్లు అన్నీ 10 గంటలు మూసేవాళ్ళు, ఒకే ఒక స్టేషను 11 గంటలదాకా ఉండేది, దాన్ని వివిధ భారతి అనేవాళ్ళు. 10:30 నుంచి 11 గంటలకి హవా మెహల్ అని పురాతనమైన హిందీ పాటలు వచ్చాయి, దానికోసం 10:50కి ట్రై చేస్తున్నా, రావట్లేదు స్టేషను. 201 మెగావాట్స్ దగ్గర ఉండేది, చాలాసేపు ట్రై చేసింది అంటే క్వీ అని అంటుంది. ఇదే అనుకోని ఆగితే మీ అంటుంది, సరే ఆగా ఒక నిమిషం అట్లాగా యూ అన్న తర్వాత ఆకాశవాణి వార్తలు అన్నది. వివిధ భారతిలో వార్తలు రావు, ఇదేట్ర వార్తలు వస్తున్నాయి అని చూస్తా ఉంటే వచ్చినటువంటి వార్త, మన ప్రీతమ నాయకుడు మన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఈరోజు సాయంత్రము గుండెపోటుతో కన్నుమూశారు. ఇది ఒక 5 నిమిషాలు చెప్పింది ఆవిడ, అర్థమైంది అన్నాను. మనం కొంచెం ట్యూబ్ లైటు త్వరగా ఎలగదో, అది అయిపోయిన తర్వాత అశోకుడు గురించో హర్షవర్ధన్ గురించో చదువుతున్నాను. తలకాయ నొప్పి డేట్లు అవి గుర్తుండాలి. సౌత్ బై ఈడు ఎందుకు పుట్టాడ్రా, ఈడు ఎందుకు చచ్చాడ్రా అని అనుకుంటాడే, ఈడు ఎందుకు చచ్చాడు అనే మాట అనగానే ఆడు చచ్చాడు కదా, గ్రేట్, ఆడు పోతే రేపు మనకు పరీక్ష ఉండదు, దేశానికి దుర్వార్త మనకు సువార్త కదా. అయితే దునియా మొత్తానికి ఒకటే సువార్త అంట, దునియా మొత్తానికి ఒకటే సువార్త. అది ఏంటి అని అంటే చూద్దాం, ఇప్పుడు చూద్దాం. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మీరు జాగ్రత్తగా చూడండి, 11వ వచనంలో ఎవరు పుట్టినప్పటికీ, 11వ వచనంలో ఎవరు పుట్టినప్పటికీ అతనికి 3 టైటిల్స్ ఇచ్చారు. 1 రక్షకుడు, 2 ప్రభువు, 3 క్రీస్తు. ఆ 3 ఆయనకిచ్చారు. రక్షకుడు అంటే ఎవరు? ఒక వ్యక్తి నేలలో పడిపోయాడంటే ఆడికి ఈత రాదు, రక్షించండి అని అరిచాడు. గట్టి మీద టీవీ రిపోర్టర్ ఉన్నాడు, వాడు చేసే పని అంటే దశ గబగబా కెమెరా తీసుకొచ్చి దాన్ని పెడుతూ, ఇప్పుడే కుర్రోడు పడిపోయాడు, ప్రేమ విఫలమైందని కొంతమంది చెప్తున్నారు, కుటుంబంలో కలతలను బట్టి దూకేశారు అంటున్నారు. అయితే పడిపోయి 4 నిమిషాలు అవుతుంది, ఇంకెంతసేపు ఉంటాడో మనం వేచి చూడాలి, కొంతమంది 5 నిమిషాలు మునిగిపోతారు అంటున్నాడు, మరి కొంతమంది 10 నిమిషాల దాకా ఉండొచ్చు అంటున్నారు. ఇది ఆడు చేసే పని, ఇది టీవీ రిపోర్ట్. ఒకవేళ అక్కడ పాస్టర్ గారు పూజారో ఉన్నారనుకోండి, ఆయన ఏం చేస్తారు? మనము ప్రార్థించుదాము. నేను ప్రార్థనకి ఏం వ్యతిరేకం కాదు, కానీ ఆ టైం ప్రార్థన కాదు కదా, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలా
అర్థమైందా? ప్రార్థించుదాం అంటాడు. నాలాంటి బోధకుడు ఎవరైనా వచ్చాడనుకో, ఏరా నీకు ఈత రాదా అంటే రాదన్నా. ఎందుకు నేర్చుకోలేదు ఈత? అది ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న. అది అప్పుడుగా చెప్పాల్సింది, పడిపోకముందు చెప్పాలి. చాదరా రెండు చేతులు ఇలా కొట్టు, కాలులా కొట్టు, అప్పుడు నేర్పించేది. మునిగిపోయేవాడికి ఈత నేర్పించే బోధలే మన బోధలు. చచ్చిపోయేవాడికి ఎందుకురా పడిపోయావని చెప్పించే బోధలే మన బోధలు. అయితే అక్కడే కనుక ఏసై ఉంటే ఆయన చేసే పని ఏంటి తెలుసా? పిచ్చి ప్రశ్న లేకుండా, ఏమి చేయకుండా దూకి పైకి లాగుతాడు. అది రక్షకుడు అంటే. నువ్వెవడవు అనవసరం, నువ్వు తర్వాత ఏమవుతావు అనవసరం, నువ్వు రక్షించు అని అరిస్తే స్పందించేవాడే ఏసయ్య రక్షకుడు. లూకా అతన్ని రక్షకుడు అన్నాడు. అదే కాంటెక్స్ట్ లో మత్తయి అతను యేసు అన్నాడు. యేసు అన్నా రక్షకుడు అన్నా ఒకటే. యేసు అంటే యూదులకు అర్థమవుతుంది, రక్షకుడు అంటే నీ నా పనికిరాని వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకని ఆ లాంగ్వేజ్ ఉపయోగించాడు ఆయన రక్షకుడు. గుంటలోంచి పైకి లాగేవాడు. రెండో మాట ఏంటి? ప్రభువు. ప్రభు అంటే నన్ను నడిపించేవాడు, నా మీద ఉండేటువంటి వాడు, నాకు అండగా ఉండేటువంటి వాడు, నాకు బండలాగా ఉండేటువంటి వాడు. ప్రభు గట్టు మీదకి లాగి వదిలేసి వెళ్ళిపోతే ఆ రక్షకుడు ఎలా అవుతాడు? గట్టు మీదకి లాగిన తర్వాత నా కడుపులో ఉన్న నీళ్లుంటే కక్కించాలా, నన్ను దూరం తీసుకెళ్లాలా, ఒక ఇంట్లో ఎక్కడో చోట పెట్టాలి, ఇది చేయాలి కదా. ఏసయ్యా పైకి లాగిన తర్వాత వదిలేసేవాడు కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మరో మాట చెప్తాను. మీలో చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, సార్ నాకు ఏసై దగ్గరికి రావాలని ఉంది సార్, కానీ చిన్న డౌట్. ఏంటమ్మా డౌట్? నేను ఏసైకి కమిట్ అయితే ఉండగలుగుతానో లేదో డౌట్ అండి. నువ్వైతే ఉండలేవురా, మరి ఏంటంటావు? ఆయన ఉంచుతాడు. నువ్వు ఉండలేవు, ఆయన ఉంచుతాడు. నువ్వు ఆయనకి కమిట్ అయిపోయిన తర్వాత ఆయన తలనొప్పది. ఒకసారి కమిట్ అయిపో, అది ఆయన తలనొప్పి. నా ఫ్రెండ్ నాకు ఇదే మాట చెప్పాడు, రే డ్రగ్ మానేస్తే డాక్టర్ చచ్చిపోతాడు అన్నారు. అరే నువ్వు ఆయన కమిట్ అయిపో. అలాగే అయ్యాను. ఓ రోజు తర్వాత కడుపు నొప్పి వచ్చింది, నేను నా ఫ్రెండ్ సురేష్, మా ఇద్దరికి పెద్ద ప్రార్థన రాదు. ఆడైతే కొంచెం చేసేవాడు, ఎంత పొడుగు చేసేవాడు, మనకు రాదు అంత. మనకి చేసిందల్లా వాడు, ఏసయ్య నాకు కడుపు నొప్పి పొంతి. ఏసయ్య హలో చెప్తున్నా, నాకు కడుపు నొప్పి పొంతి అంటే ఎక్కడ పోతుంది? అరిస్తే అరిస్తే కడుపు నొప్పి ఎక్కువైంది. ఆ తర్వాత వాడు చెయ్యి గట్టిగా పుట్టిన, రే చచ్చిపోతున్నాను రా అంటే అదే మాట ఏం చెప్పన్నాడు అని అంటే, ఏసయ్య చచ్చిపోతున్నాను కానీ మరి నేను నా క్యారెక్టర్ ఏంటో నన్ను చూస్తే అర్థమవుతుంది కదా మీకు, పెద్ద వేషగాడిని, నన్నే దేవుడు కాపాడుకుంటూ వస్తే నిన్నెందుకు కాపాడలేడు? ఆయన ప్రభువు, ప్రభువు అనే మాట లోకా రాశాడు. అదే కాంటెక్స్ట్ లో మత్తయి ఏమని రాస్తాడు తెలుసా? ఇమానుయేల్ అని రాస్తాడు. దేవుడు మనకి తోడుగా. నువ్వు ఆయన్ని యేసుగా స్వీకరిస్తే ఆయన నీకు ఇమానుయేలే కూర్చుంటాడు. ఆయన నువ్వు ఆయన్ని యేసుగా స్వీకరిస్తే ఆయన్ని పాలిట ఇమ్మానుయేలే కూర్చుంటాడు. ఇక మూడోది ఏంటి తెలుసా? క్రీస్తు. క్రీస్తు అంటే అక్కడి నుంచి పంపబడ్డవాడు. అక్కడి నుంచి పంపబడ్డవాడు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళటం ఆయనకి తెలుసు కదా. ఆయన చాలా ఈజీగా అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. క్రీస్తు ఆయన. మా పెద్ద పాప షారన్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు జరిగిన విషయం ఇదే. మేము గుంటూరులో ఉండేవాళ్ళం. మా ఇంటికి 4 ఇళ్ళు అవతల పాప ఉండేది, షారన్ సైజు, ఇద్దరు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ అయింది, డెలివరీ కోసం వెళ్ళింది. ఎంతే అప్పుడే న్యూస్ వచ్చింది ఏమనంటే ఆ పాపకి చెల్లి పుట్టిందని. ఏ నీకు చెల్లి పుట్టిందంట అని మేము ఏదో సరదాగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ మాట అనుకుంటున్నావో లేదో 5-15 నిమిషాల తర్వాత అనుకుంటే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చింది ఏమనంటే అమ్మ చచ్చిపోయిందని. చాలా బాధ అనిపించింది, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్ళాం, చూసాం, 1 గంట సేపు ఉన్నాం, వచ్చేస్తా ఉన్నాం, నేను నా భార్య షారన్, మధ్యలో ఉంది షారన్. ఉన్నప్పుడు షారన్ 2-3 సార్లు నా ఇంక చూస్తుంది, నన్ను కొడుతుంది, అడగట్లా. తనకు చిన్న భయం ఉంది, కానీ లోన ఉన్నటువంటి అనుమానం చాలా భయంకరమైంది. కొద్దిసేపు నాకు పప్ప అన్నది. ఏంటమ్మా అన్న. నేను చాలా స్లోగా, ఏంటమ్మా అంటే, పప్ప చచ్చిపోవటం అంటే ఏంటి అన్నది. 5 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోవటం అంటే ఏంటి అని ఏం చెప్తాను నేను? నాకేం జవాబు చెప్పాలో అర్థం కావట్లా. ఎలా చెప్తే దీనికి అర్థం అవుతుందని. నేను ఇప్పుడు సైలెంట్గా వదిలేస్తే అది ఎలాంటి అర్థాలు తీసుకుంటుందో నాకు తెలీదు. నా హృదయంలో చాలా ఎమర్జెన్సీ అయిపోయాయి. ప్రభా నువ్వే దీని జవాబు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చటుక్కున దేవుడు ఒక ఉపాయం ఇచ్చాడు. షరణ్ నిన్న ఎక్కడికి వెళ్ళావు అన్నావు. ఎక్కడికి వెళ్ళావు? నిన్న అంకుల్ వాళ్ళ ఇంటికి బైబిల్ స్టడీకి వెళ్ళాం.
అప్పుడు ఏమైంది, మీరంతా బైబిల్ స్టడీలో ఉన్నాం, మేమంతా గదులు కూర్చొని ఆడుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, ఆంటీ వాళ్ళు బిర్యానీ పెట్టారు, మేము తిన్నాం. ఆ తర్వాత ఏమైంది, ఆడుకుంటూ నిద్రపోయాం. ఆ తర్వాత ఏమైంది, ఏమో నాకు తెలీదు, పొద్దున్న లేచేపటికి మన బెడ్రూమ్లో ఉన్నాను. ఆ తర్వాత ఏమైంది, నేను నిన్ను అడిగాను, పప్ప నన్ను ఇక్కడ ఎవరు తెచ్చారని. అప్పుడు నిన్నేం చెప్పాను, ఏం చెప్పావు నువ్వు, అక్కడ నువ్వు పడుకుని పోయావు, నేను తీసుకొని వచ్చాను అన్నావు. అప్పుడు నేను హ్యాపీ కదా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఇది ఎందుకు చెప్తున్నావు పప్ప అంటే, ఆగు ఇప్పుడు చెప్తా. చచ్చిపోవటం అంటే ఏంటో, చచ్చిపోవటం అంటే ఏంటంటే, ఇక్కడ మనం కళ్ళు మూసేసుకుంటే ఏసై వచ్చి మనల్ని అలాగ మన ఇంటికి పరలోకానికి తీసుకెళ్ళిపోతే అక్కడ కళ్ళు తెరుచుకుంటామే అది చావంటే. ఆ మాట విన్న తర్వాత షారన్ ఒక మాట అంది, నాకు పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత ఏం చెప్పాలో అర్థం కాల. ఏమన్నా తెలుసా, పప్ప చచ్చిపోవటం బాగుంటుందే, ఏసే దగ్గరికి వెళ్ళిపోతాం కదా మన ఇంటికి వెళ్తాం. బట్ దట్ ఈస్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ కాన్ఫిడెన్స్. పాపములోంచి బయటికి లాగుతాడు రక్షకుడు, పాపపు మలినములో జయ జీవితంలోకి నడిపిస్తాడు ప్రభువు. చచ్చిపోతే పాపము లేని పరలోకములోకి తీసుకెళ్తాడు క్రీస్తు. మూడు స్టేట్మెంట్స్, దట్ ఈస్ క్రిస్మస్, అతి క్రిస్మస్. చివరిగా ఈ రెండు వచనాలు చదివి ముగించుకుందాం. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొనుడి మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఒక చిన్న మాట, ఈ 14వ వచనం ప్రకారం సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ మాటను బట్టి మీ దృష్టిలో భూమి మీద అందరికీ సమాధానం ఉంటుందా చెప్పండి నాకు, ఉంటుందా, ఎవరికి ఉండదు? ఆయనకి ఇష్టంగా జీవించకపోతే ఉండదు. మీకు సమాధానం ఉందా? ఇక్కడ జవాబు ఇవ్వద్దు, డ్రామా వేస్తారు మీరు చాలామంది, ఇవ్వద్దు. మీ గుండెలో మీరు ఆలోచించుకోండి, సమాధానం అంటే బయట పరిస్థితులన్నీ బాగుండటం కాదు, సమాధానం అంటే బయట ఎంత భయంకరమైన పరిస్థితి అయినా నిబ్బరమైనటువంటి జీవితం లోనుంటుందే అది షాలోమ్, అది షాలోమ్. శిష్యులు వాళ్ళకి వాళ్ళని బలికి తీసుకెళ్తున్నప్పుడు, సింహాల బోన్లోకి తీసుకెళ్తున్నప్పుడు, లేకపోతే మండుచున్న అగ్నిలోకి తీసుకెళ్తున్నప్పుడు, లేకపోతే సిలువెక్కిస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళారు. స్టెఫను మీద రాళ్ళు పైన నుంచి ఇసురుతుంటే ఆయన ఆకాశం వైపు చూసి ధైర్యంగా చెప్పాడు, మనుష్య కుమారుని నేను చూస్తున్నాను అనేసి. అది షాలోమ్, అది షాలోమ్. అది ఉందా నీకు? అది లేదు అని అంటే ఈ పండగ దండగ. నేను ఇది వేస్ట్ అంట్లా, పండగ ఉండాలా జీవితానికి, పండగ గుండె లోతుల్లోంచి రావాలా, పెదాల మీద నుంచి కాదు, పెదాల మీద నుంచి కాదు. 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ చర్చికి మళ్ళీ ఇలాంటి సువార్త చెప్పే పరిస్థితి వచ్చిందంటే బయట ప్రపంచానికి ఎవడు చెప్తాడు? తాగి తందనాలనే భర్తలు ఇక్కడుంటే, రెండో భార్యతో బతికే భర్తలు ఇక్కడుంటే బయట వాడికి ఇంకెప్పుడు చెప్తాం? తన్విల్ విషయ చెప్పిన సువార్త ఎన్నిసార్లు చెప్పాలి? జీవితాలు మార్చుకోవడానికి ఎన్నిసార్లు చెప్పాలా? ఎప్పటికైనా అర్థం చేసుకుంటారా? ఏసయ్య నీకోసం రావడానికి నువ్వు పుట్టకముందే ఆలోచించారు, ఈ రాత్రి ఇలా కూర్చోపెట్టి ఈ మాటలు నీకు వినిపించాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒక్క మాట చెప్తే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ఏసయ్యా నువ్వు నా రక్షకుడివి, నా జీవితాన్ని నేనే చేతులారా పాడు చేసుకున్నాను, నా జీవితంలోకి మీరు రండి, నా హృదయంలోకి మీరు రండి. మీరు చేయాల్సిందేమీ లేదు, ఆ మాట చాలు. మీ బతుకు యేసు ప్రభు పుట్టిన పశువుల పాక కంటే దరిద్రమైందై ఉండొచ్చు, అక్కడ గేది వచ్చి ఉండొచ్చు, అక్కడ ఆవు పేడ ఉండొచ్చు, జీసస్ క్రైస్ట్ అక్కడ పుట్టాడు. నీ జీవితం పాపంతో గలీజ్ అయిపోయి ఉండొచ్చు, కానీ యేసయ్య పిలిస్తే అందుట్లోకి వస్తాడు, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. వుడ్ యు లైక్ టు ఇన్వైట్ జీసస్ క్రైస్ట్? యేసయ్య రండి
అని అడగటానికి మీకు ఇష్టమేనా? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం తలంచి కళ్ళు మూసుకున్నప్పుడు ఈ ప్రశ్న వేసుకుందాం. షాలోమ్, సమాధానం నాకుందా? నా పాపపు జీవితాన్ని గతంగా చెప్పుకోగలుగుతున్నానా? ఈ రెండు ప్రశ్నలకి జవాబు ఆలోచించండి. నీ పాపపు జీవితం ప్రస్తుతం అయితే, నీకు షాలోమ్ సమాధానం లేకపోతే, ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైన ఒక్క పని చేయి. యేసయ్యా, నువ్వు నా కోసమే వచ్చావు, నా కోసమే సిలువ మీద చనిపోయావు, నా కోసమే విలువైన రక్తాన్ని కార్చావు, నాకు ప్రతిగా వెల చెల్లించావు, నన్ను క్షమించేశాయా, నా హృదయంలోకి రా, ఆ మాట చెప్తావా? ఈనాటి నుంచి నువ్వు నా ప్రభువి, నా దేవుడివి, నా రాజువి, నీకు తలవొగ్గుతాను నేను. నా క్రీస్తువు నువ్వే, నా క్రీస్తువు నువ్వే. ఈ మూడు మాటలు స్పష్టంగా మనం చెప్పగలుగుతాం. ఈ సమయంలో ఏసయ్య దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఏసయ్య, నువ్వు నా రక్షకుడివే అని అడగడానికి ఇష్టపడుతున్నావా? మూడు నాలుగు తరాలుగా ఈ చర్చికి వచ్చే వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ నువ్వు మారు మనసు లేకపోతే, పశ్చాత్తాపడకపోతే, రక్షింపబడకపోతే నరకానికి వెళ్తావు. నరకానికి వ్యక్తిగతంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. ఈ రాత్రి ఎవరన్నా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతుంటే మీ హృదయంలో చిన్న ప్రార్థన చేయండి. ఏసైనా, నా హృదయంలోకి మీరు రండి, నన్ను రక్షించండి, నా పాపాన్ని క్షమించండి. చెప్పండి ఆ మాటలు. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఈ రాత్రి ధైర్యంగా నేను ఏసైనా నా రక్షకుడిగా అంగీకరిస్తాను. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను. ఆ మాట చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించి మళ్ళీ దించేయండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నాకు ఏసే కావాలి అని అడిగేవాళ్ళు ఉంటే, ఇంకెవరిని ఉన్నారా? నేను ఇంకో చిన్న అవకాశం ఇచ్చి ముగిస్తాను. చేతులెత్తిన వాళ్ళు దించేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే చేతులెత్తారో మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. మీ హృదయం, హార్ట్ మీద చిన్న ప్రార్థన చెప్తాను. నా వెంట చెప్పండి. ఏసయ్యా, ఈ రాత్రి నీ రాకకు కారణం, అర్థం నాకు వినిపించావు. ఏసయ్యా, నేను పాపములో కొట్టుకుపోతుంటే నన్ను రక్షించటానికి నువ్వు వచ్చావు. ఏసయ్యా, నన్ను రక్షించండి, నాకు ప్రభువుగా మీరుండండి, నా హృదయములో మీరుండండి, నీ బిడ్డగా జీవించటానికి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. మా దేవా, మా ప్రభువా, ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఈ 14 వచనాలని వివరిస్తున్నప్పుడు వీరి హృదయాల్లో కలిగినటువంటి యుద్ధం పరిశుద్ధాత్మదేవ మీరు కలిగించారని నేను నమ్ముతున్నాను. దాన్ని కొట్టివేయకుండా, దాన్ని చులకనగా తీసుకోకుండా, సీరియస్గా తీసుకోగలటో కృప చూపించండి. కొంతమంది చేతులెత్తారు, ప్రార్థన చేశారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కన్నీకి తెలుసు కదా. వారి హృదయంలో ఆ నిశ్చయతను మీరు కలిగించండి. కొంతమంది ఇంకా సంకోచిస్తున్నారు, ఈ రాత్రి వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి మీరు కృప చూపించండి. వారి హృదయంలో మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఏసైనా వాళ్ళు ప్రార్థన చేయొచ్చున్నా తండ్రి, ఆమెన్. నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానే. మనలో చాలామందికి బైబిల్ చదవాలనేటువంటి ఆశ ఉంటుంది.
చాలాసార్లు మొదలు పెడతాం కానీ కొనసాగించం. దానికి కారణం ఏంటంటే బైబిల్ చదువుతుంటే చాలా మటుకు అర్థం కాదు, దానికి చిరాకు వచ్చేసి వదిలేస్తాం. మనకి నచ్చినటువంటి కొన్ని వచనాలు మాత్రమే చదువుకొని వెళ్ళిపోతాం. బైబిల్ని బైబిల్గా ఎందుకు చదవమంటే అర్థం కాదు కాబట్టి. అందుకే నేను ఒక పని చేశాను. ఏంటంటే వచ్చేటప్పుడు కొంచెం కష్టమైనప్పుడు కూడా నా కారులో నేను బైబిల్స్ తెచ్చాను. దాన్ని స్టడీ బైబిల్ అంటారు. ఈ స్టడీ బైబిల్ ఎలా ఉంటుందంటే సగం పేజీ బైబిల్ ఉంటుంది, మిగిలిన కింద సగం ఆ పైన ఉన్నటువంటి వచనాలకి అర్థాలు ఉంటాయి. ఆ వచనాలకి ఒకవేళ భౌగోళికంగా ఏమన్నా చెప్పాలంటే ఉంటుంది, సాంస్కృతికంగా ఏమన్నా చెప్పాలంటే ఉంటుంది, చాలా క్లియర్గా కిందే ఉంటుంది. పైన చదువుతున్నప్పుడు అర్థం కాకపోతే కింద వ్యాఖ్యానం చదివేస్తే మనకి ధైర్యం వచ్చేస్తుంది, ఇంకా ముందుకెళ్తాం. పక్కన మార్జిన్లో చైన్ రిఫరెన్స్ అంటారు, గొలుసు వచనాలు. ఈ వచనానికి ఏ వచనం జోడిస్తే మనకు బాగా అర్థమవుతుంది అది పక్కన ఉంటుంది. ప్రతి పుస్తకానికి ముందు రెండు పేజీలు పరిచయం ఉంటుంది. లోక ఎవరు, ఎందు రాశాడు, ఇదంతా. ప్రతి పరిచయం కింద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, అంటే కాన్క్లేవ్ అని కాదు. ఆ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పుస్తకం మీద ఇంటర్నెట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వీడియోలు వస్తాయి. ఉదాహరణకి అపోస్తుల కార్యములు చదివితే ఎంసీ పాల్ గారిని ఇచ్చిన మెసేజ్లన్నీ వచ్చేస్తాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు క్లిక్ చేస్తే ఎంసీ పాల్ గారు ఇచ్చిన మెసేజ్లు వస్తాయి. రోమీలకు రాసిన పత్రిక, ఎందుకనంటే ఆర్టీఎఫ్లో ఇచ్చిన మెసేజ్లు దీనికి లింక్ ఇచ్చారు. నేను 1576 వర్తమానాలు ఇచ్చా ఇప్పటికీ, అవన్నీ దాంట్లో లింక్ ఇచ్చారు. అయితే కనెక్షన్ బట్టి ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి దాంతో మీకు కనెక్షన్ దొరుకుద్ది, చక్కగా ముందుకెళ్ళిపోగలుగుతారు. ఎక్కడైనా ఒక ఊరి పేరు కానీ దేశం పేరు కానీ ఉంటే అక్కడ పటం వస్తుంది, అది ఎక్కడుందో మీరు చూడటానికి. వెనక లాస్ట్లో నిఘంటువు చిన్న డిక్షనరీ పెట్టారు, ప్రాముఖ్యమైన పేర్లు, ప్రాముఖ్యమైనటువంటి ఊర్లు, ప్రాముఖ్యమైనటువంటి పదాలకి అర్థాలు. దీన్నంతటిని కలిపితే స్టడీ బైబిల్ అంటారు. తెలుగులో 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హాల్మన్ పబ్లికేషన్ వాళ్ళు ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో తెలుగు భాషలో తర్జుమా చేశారు. ఎంత గొప్ప విషయం! ఈ బైబిల్ ఇంగ్లీష్లో అయితే 4,700 రూపాయలు. దీన్ని తెలుగు వాళ్ళకి ఎక్కువ అందుబాటులో ఇవ్వాలని 1750కి ఇచ్చారు. అంత కూడా మీరు కొనటానికి కష్టపడతారేమో అని 1300కి నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను. దాన్ని కూడా కొనుక్కోపోతే కనుక ఎరగబాదేయాలి మిమ్మల్ని. ఏనంటే మీలో చాలామందికి టీవీ కనెక్షన్లు ఉంటాయి, కేబుల్ కనెక్షన్లు, నెలకు 600-700 ఉంటుంది కదా. 2 నెలలు కాదనుకుంటే జీవితాన్ని బాగు చేసే ఈ పుస్తకం వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కొనుక్కోండి. ఆ వెనకాల అమ్ముతున్నారు, 1300 రూపాయలు మాత్రమే. చదువుకోండి, దేవుని వాక్యంలో మీరు నిలబడితే చక్కగా విశ్వాసంలో ఎదగలుగుతారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. '98లో ఒకసారి అమలాపురంలో మొట్టమొదటిసారిగా నేను సహోదరుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి వర్తమానం విన్నానండి, సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్లో. ఇలాగే మా చర్చ్ పక్కన అప్పుడు ఉన్న చిన్న చర్చ్లో ఇలాగే స్టేజ్ వేసి, ఇలాగే ఫస్ట్ టైం అన్నమాట. అప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారని పాంప్లెట్ పంచిన వెంటనే అమలాపురంలో ఉన్న మొత్తం క్రైస్తవ సంఘాలు అందరూ వచ్చేసారు. ఆ స్థలం నిండిపోయింది, చర్చ్ నిండిపోయింది, చాలామంది అలా నిలబడి విన్నారు. ఆ తర్వాత చాలాసార్లు వచ్చారు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఆ వర్తమానానికి ఇంకా గుర్తుంది, నాకు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి పేరు నాకు వినగానే నాకు ఆ మెసేజే గుర్తు వస్తుంది. ఆ రోజు విన్నది క్రిస్మస్ మెసేజ్, ఈరోజు కూడా క్రిస్మస్ మెసేజ్. రక్షించబడిన ఒక వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడో మనం చూసాం కదా. ఇప్పుడు నన్ను కనపరిచేవారు నేను కనపరిచేదను, నేను తృణీకరించేవారు తృణీకరణ పొందుదురు. అందుకే ఆయన దేవుని కనపరిచారు కాబట్టి దేవుడు ఈరోజు ఆయన ద్వారా ఆయన నామాన్ని కనపరుచుకుంటున్నాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంటే తెలుగువారు అందరికీ కూడా తెలిసేలా చేశాడు దేవుడు. దైవ సేవకులకి సంఘం తరఫున, పెద్దల తరఫున, స్త్రీల సమాజం తరఫున, యూత్ వారి తరఫున, సండే స్కూల్ వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నామండి.